నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను విక్రాంతి. ఇవాళ మనతో ఉన్నటువంటి సుపరిచితమైనటువంటి గెస్ట్ పాస్టర్ జాన్ పాల్ ఉన్నాడు. ముందుగా వెల్కమ్ చేద్దాం. నమస్తే అన్న. నమస్తే అన్న. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ టు ద జీసస్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ టు జీసస్. ఓకే. జై శ్రీరామ్. నేను విపిని కదన్న, జేపీని, పాస్టర్ జాన్ పాల్. పాస్టర్ జాన్ పాల్ అంటే జై శ్రీరామ్ అన్నాడు అన్నట. పొరపాటును కూడా. పొరపాటున కూడా. పొరపాటును కూడా అంటే పొరపాట. పొరపాటును కూడా అనడు అంటే పొరపాట అని నేను అడుగుతున్నా. పొరపాటును కూడా అనను అంటున్నా. అంటే పొరపాట అని నేను అడుగుతున్నా. అంటే పొరపాటు కాదు, నేను అనను. మరి అనండి. పొరపాటు కానప్పుడు అనడంలో సందేహం ఎందుకు? పొరపాటును కూడా అనను అంటున్నా. అంటే పొరపాటు కాదు, పొరపాటును కూడా జాన్ పాల్ అనడు అంటున్నా. ఓకే, సరే. ఇక నేను మిమ్మల్ని ఫోర్స్ చేయదలుచుకోవాలి ఈ విషయంలో. ఓకే, విషయం పక్కన పెడితే, భారతదేశం హిందూ భారతదేశమా, క్రైస్తవ భారతదేశమా, లేకపోతే ఇంకొక భారతదేశమా? లౌకిక భారతదేశం. లౌకికం అంటే? లౌకికం అంటే నాన్ రిలీజియస్, ఏ రిలీజియన్కి మొగ్గు చూపదు, అన్ని మతాలని సమానంగా చూస్తుంది. మనది భిన్నత్వంలో ఏకత్వం, అన్ని మతాలకి సమాన హక్కు ఉంది. మనది మత ప్రాతిపదికన ఉండేటువంటి దేశం కాదు ఇది. మనది డెమోక్రటిక్ కంట్రీ. దేశాలు మూడు రకాలన్న, ఆటోక్రసీ, థియోక్రసీ, డెమోక్రసీ. మనది డెమోక్రటిక్ కంట్రీ, మనది థియోక్రసీ కాదు. మత ప్రాతిపదికన లేదు కాబట్టి హిందూ భారతదేశం కాదు, లౌకికమైన భారతదేశం. మీరు నేను విపి అన్నట్టు నేను అనను అని అన్నారు కదా, విపి అంటే? విపి అంటే మీరు లాస్ట్ టైం ఇంటర్వ్యూ చేశారు కదా. నేను విజయప్రసాద్ రెడ్డిని చేసిన. విజయప్రసాద్ రెడ్డి. అవును. మీరు అన్నది విపి. నేను అన్నది విపి. విపి అంటే? విపి అంటే తన విశ్వాసం ఏదైతే ఉందో, తాను దేన్నైతే నమ్ముతున్నాడో దానిని దానిగా ప్రజెంట్ చేయకుండా ఎదురుగా ఉన్న వ్యక్తినో లేకపోతే ఆడియన్స్నో అట్రాక్ట్ చేయడానికి సత్యాన్ని తాకట్టు పెట్టే వ్యక్తికి నేను పెట్టుకున్న పేరు విపి. అంటే విపి అంటే మీ దృష్టిలో ఏంటిది? చెప్పాను కదా. ఆహా, విపి అంటే పర్టికులర్గా వి అండ్ పి అంటే మీ దృష్టిలో ఏంటిది? చెప్పాను కదా విపి అంటే. దాని అబ్రివేషన్ చెప్పన్నా. నీ దృష్టిలో తెలియదు. మా ఇంట్లో కుక్క పిల్ల ఉంది, దాని పేరు లియో. అబ్రివేషన్ తెలియదు నాకు. దానికి లియో అని పిలవాలనిపించింది, లియో అని పిలుస్తాను అంతే. అలాగే అంటే కుక్క పిల్ల పోలికేంది నాకు అర్థం కాలే. అంటే లియో అని పేరు పెట్టాను, ఆ లియో అబ్రివేషన్ నాకు తెలియదు. ఎందుకు అది నచ్చింది అలా పెట్టేశాను. అలాగే తన ధర్మాన్ని తాను ఏదైతే నమ్ముతున్నాడో దాన్ని ప్రజెంట్ చేయకుండా ఆడియన్స్ని సంపాదించుకోవడానికి, అందరిని సంతోష పెట్టడానికి సత్యాన్ని తాకట్టు పెట్టే వ్యక్తికి నేను పెట్టుకున్న పేరు విపి. అట్లా కదన్న. ఇప్పుడు నేనేమంటున్నా, మీకు నచ్చిన కుక్క పిల్ల మీ కుక్క పిల్ల కాబట్టి మీకు నచ్చిన పేరు పెట్టుకురు. మీరు ప్రేమ పిలుచుకుంటారు కదా. అవును. ప్రేమగానే పిలుచుకుంటారా? ప్రేమగానే పిలుచుకుంటా. ప్రేమగానే పిలుచుకుంటారు. ప్రేమగానే. విపి అనేది ప్రేమతోటైనా, ద్వేషంతో, కోపంతో, అసహనంతోటి. అసహనంతో అంటే ఏం చేయలేకపోతున్నావు? ఏం చేయలేకపోతున్నాడు కాబట్టి అసహనంతో పెట్టుకున్న పేరు అది. అంటే ఏం చేయలేవు అన్నట్టు. ఏంటి ఏం చేయలేదు? ఏం చేయలేకపోతున్నా అంటే ఏం చేయలేవా అన్నట్టు అంటు. అంటే తన విశ్వాసాన్ని ప్రజెంట్ చేయలేకపోయాడు అని అసహనం. సరే, మీరు ఈ ఇంటర్వ్యూలో ఎంతవరకు ప్రజెంట్ చేస్తారో నేను చూస్తా. ఖచ్చితంగా. రైట్ అన్న, ఫోన్ పక్కన పెట్టరా కొంచెం. ఖచ్చితంగా అన్న. అది పవిత్ర గ్రంథమైనటువంటి బైబిల్. పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధ గ్రంథం. పవిత్రం అంటే ఏంటన్నా? పవిత్ర గ్రంథం అంటే బైబిల్లో దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అనేటువంటి ఆయన వ్యక్తిత్వాన్ని చెప్పడం జరిగింది. ఆయన పరిశుద్ధుడు అని. పవిత్రం అనే మాట అన్నా అది భౌతికమైన పవిత్రం అనేది. అంటే కొన్ని పవిత్రమైన జంతువులు, అపవిత్రమైన జంతువులు, పవిత్రమైన భోజనం, ఇలా భౌతికమైన వాటికి పవిత్రత అని వాడారు. దేవునికి సంబంధించి పరిశుద్ధత అని వాడారు. పరిశుద్ధం. 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 ఓకే. ఆ పరిశుద్ధమైనటువంటి గ్రంథాన్ని పట్టుకొని దాని మీద ప్రమాణం చేస్తూ ఈ ఇంటర్వ్యూలో చెప్పబోయేటటువంటి అంశాలన్నీ కూడా నిజాలే, అబద్ధాలు చెప్పను అని చెప్పి చెప్పగలుగుతారా? మా క్రైస్తవ ప్రమాణం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు అని చెప్పారంటే మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండాలి. వీటికి మించినది దుష్టుడి నుండి పుట్టినది అని చెప్పారు. మీరు ప్రమాణం చేసి చెప్పండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రమాణం చేయొద్దు అని చెప్పాడు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండాలి అని చెప్పాడు. అంటే నేను మాట మార్చను. మాట్లాడే ప్రతి మాట నిజమే. మాట మార్చను. మాట మార్చారు. మార్చను. మాట మార్చారు. మాట మార్చను. మార్చకూడదు. రైట్. బై బర్త్ మీరు క్రిస్టియన్? బై బర్త్ ఎవరు క్రిస్టియన్ కాదు. నేను మీ గురించి అడుగుతున్నా. అంటే మీకు సరిగ్గా అవగాహన లేదు జాన్ పాల్ గారు. నేను మీ గురించి మాత్రమే నా గురించి చెప్తున్నాను. బై బర్త్ ఈ మధ్య రాధామోహన దాస్ కూడా ఏమన్నా అంటే బై బర్త్ క్రిస్టియన్స్ అని డిబేట్ చేస్తా అన్నాడు. బై బర్త్ ఎవరు క్రిస్టియన్స్ కారు. ఎలా క్రిస్టియన్స్ అవుతారు అంటే వాళ్ళకు ఊహ తెలిసి తాము పాపం చేసామని
ఆ పాపానికి ప్రాయశ్చిత్తం ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తమే, ఆయన ప్రాణత్యాగమని వాళ్ళు గుర్తెరిగి ఆయన దగ్గరికి మారు మనసు పశ్చాత్తాపం ద్వారా వచ్చి బాప్తీసం తీసుకున్నప్పుడే వాళ్ళు క్రైస్తవులుగా మారుతారు. తప్ప క్రిస్టియన్ ఫాదర్ అండ్ మదర్కి పుడితే ఆ పుట్టిన వ్యక్తి బై బర్త్ క్రిస్టియన్ కాడు. ఇది క్రిస్టియన్ విశ్వాస ప్రకారంగా. కాబట్టి నేను బై బర్త్ క్రిస్టియన్ కాదు. నేను 2011 జనవరి 31 సాయంకాలం 6 గంటలకి ప్రభు అయిన యేసుక్రీస్తు అని బాప్తిసం రూపాన్ని అంగీకరించడం ద్వారా నేను క్రైస్తవున్నాయని తప్ప బై బర్త్ క్రిస్టియన్ కాదు నేను. 2011లో మీరు బాప్తిసం తీసుకున్నారు? అవును. రైట్. అవును. అంతకుముందుకు మీ పేరేంది? సింగనమల మణికంఠ స్వామి. మణికంఠ స్వామి. మణికంఠ స్వామి. మణికంఠ స్వామి అంటే అయ్యప్పకి సంబంధించినటువంటి పేరు. అవును. ఓకే. మీరు ఎప్పుడన్నా అంటే ఎవరు పెట్టారా పేరు మీకు? మా నాన్న పెట్టాడు. గుళ్ళకి పోతుండే చిన్న ఉన్నప్పుడు వెళ్తూ ఉండేవాడిని. గుడిలోకి పోతూ వెళ్తూ ఉండే, బొట్టు పెట్టుకుంటుండే, బొట్టు పెట్టుకుంటుండే, ప్రసాదం తింటూ ఉండే, గుళ్ళు పోతూ ఉండే. ఇప్పుడు తింటారా ప్రసాదం? పొరపాటు కూడా తిన్నా. పొరపాట తింటే తింటే పొరపాట అంటున్నా? ఖచ్చితంగా పొరపాటు అవుతుంది. తింటే పొరపాటు అవుతుంది. పొరపాటు కాదు పెద్ద. కానీ విజయప్రసాద్ రెడ్డి గారు ప్రసాదం తినొచ్చు ఎవరి అంటే వ్యక్తిగతంగా మనం మనసులో పెట్టుకున్నటువంటి అంశమే తప్పించి ప్రసాదం అనేది మనం ఆడబెట్టిరా ఈడబెట్టిరా అన్నది కాదు. తింటాము ఏమైతుంది అన్నట్టుగా తను చెప్పడం జరిగింది. తన మాటలను మీరు ఏకీభవిస్తారా ఏకీభవించరా? తీవ్రంగా ఖండిస్తున్నాను. తీవ్రంగా తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే క్రైస్తవ సమాజాన్ని తప్పు త్రోవ పట్టిస్తున్నాడు అలా చెప్పడం ద్వారా. బైబిల్ చెప్పని మాట ఏంటంటే, నా చిన్న పిల్లలారా విగ్రహములకు దూరంగా ఉండు అనే మాట మొదటి యోహాను పత్రిక చివరిలో ఉంది. ఒకసారి నేను ప్రభు యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత నేను మరలా ప్రసాదం తింటున్నాను అంటే ఏంటది, దాన్ని ఏమంటారు అంటే తినొద్దా? తినకూడదు. అంటే విగ్రహారాధన సంబంధించి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎలాంటి పాలు పంపులు ఉండకూడదని బైబిల్ చెప్పింది. రైట్. ఓకే జాన్పాల్ గారు, నేను ఒక మంచి ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని, ఒక ఎగ్జాంపుల్ ఓరియంటెడ్ తోటి. మీరు ఇప్పటికిప్పుడు అనారోగ్య పరిస్థితుల్లో ఒక హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఓకే. మీకు ఇమ్మీడియట్గా బ్లడ్ అవసరం ఉన్నది. అవును. అవును. మీకు నిత్యం పూజలు చేసే ఒక పూజారి బ్లడ్ మీకు కావాల్సి ఉంది. అవును. దైవారాధన చేసి విగ్రహారాధన చేసి పూజారి బ్లడ్ మీకైతే సరిపోతుంది. అవును. అప్పుడు ఆ బ్లడ్ నిరాకరిస్తారా తీసుకుంటారా? అసలు ఆ బ్లడ్ ఎవరు ఇచ్చారన్నది నాకు తెలియదు. మొట్టమొదట బ్లడ్ బ్యాంక్ క్లియర్గా చెప్తారు. అంటే మీరు ఇంత కరాకండిగా ఉన్నారు కదా, నేనే ఉన్నా మీడియేటర్గా, అన్నకి ఇది సంగతి, ఇది పరిస్థితి, ఈ బ్లడ్ ఇస్తా అంటారు, మరి ఇట్లయితేనే బతికేది ఉన్నది, నువ్వు తీసుకుంటావా, ఇక్కేమంటావా, ఇక్కేమొద్దంటావా అని అడుగుతా. ఖచ్చితంగా తీసుకుంటాను. ఖచ్చితంగా అంటే బ్లడ్ అయితే పాపం కాదు, ఆ పూజలు చేసేటటువంటి వ్యక్తి పెట్టే ప్రసాదం పాపం అవుతుందా? ఇక్కడ నేను వ్యక్తిని ద్వేషించట్లేదు. ఆ నిత్యం పూజలు చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తితో కలిసి నేను భోజనం చేస్తాను, ఆ వ్యక్తితో కలిసి నేను మాట్లాడతాను, వర్క్ చేయగలుగుతాను, ఏదైనా చేస్తాను, అక్కడ నాకు ఇబ్బంది ఏమీ లేదు. ఆ వ్యక్తి భోజనం మీద చేసుకొని తిరుగుతాను, ఇబ్బంది ఏమీ లేదు. కానీ ఈ భక్తి విషయానికి వస్తే నేను విగ్రహారాధన చేయట్లేదు కాబట్టి విగ్రహారాధనకు సంబంధించిన ప్రత్యక్ష పరోక్ష దేంట్లో నేను పాల్పంపులు పొందను. కానీ విగ్రహారాధన చేసే వాళ్ళతో స్నేహం చేస్తాను నేను. ఇప్పుడు దేవుణ్ణి పెట్టుకొని విగ్రహారాధన చేస్తారా లేదా క్రైస్తవ్యంలా? పర్టికులర్గా కొంతమంది పాస్టర్లు, కొంతమంది క్రైస్తవాన్ని నమ్మిన వాళ్ళు, క్రైస్తవులు క్లియర్గా విగ్రహాధారణ అంటే యేసు ప్రభు ఇట్లా ఉంటాడు అని చెప్పేసి విగ్రహాధారణ చేస్తారా లేదా? ఓకే, మీకు ఒక విషయం తెలియాలన్నా, క్రిస్టియానిటీ చేస్తారా లేదా మీరు క్లియర్గా చెప్పండి, దాని తర్వాత మీరు చెప్పిన తర్వాత చెప్తాను నేను. చేస్తారా లేదా మీరు ఒప్పుకోండి ఫస్ట్. లేదు లేదు, క్రిస్టియన్ బైబుల్ ప్రకారం క్రిస్టియన్ విగ్రహారాధన చేయడు. చేస్తే క్రిస్టియన్ కాదు. కాడు, అసలు కాడు. చేస్తే క్రిస్టియనే కాదు, విగ్రహారం చేస్తే క్రైస్తవుడే కాదు. రైట్. ఓకే, మీ ఇంట్లో యేసు ప్రభు సంబంధించిన ఫోటో ఏదన్నా ఉందా? ఒక్కటి కూడా లేదన్న. ఫోటో లేదు? లేదు. కొంతమంది యేసు ప్రభు ఇక్కడ వరకు చుట్టుండి, అవును, కోల ముఖముండి, ఒక చున్నీదార్ టైప్ ఇది ఒకటి ఇట్లా షాల్వా వేసుకొని, అవును, ఉంటది అన్న రూపం ఎవరు చెప్పారు? తెలీదు అన్న. ఎవరు చెప్పు? బహుశా మైకల్ ఆంజలో నాకు ఆయన ఉన్నాడు, ఆయన గీశాడు అనుకుంటాను. యేసు ప్రభు ఊహా చిత్రాన్ని గీశాడు. అది ఊహ. యేసు ప్రభు అనేది నేను చెప్పిన భావంతో ఉండేటటువంటి బొమ్మ అనేది అది యేసు ప్రభు కాదు అని నేను అంటే. కాదు, 1800s వచ్చింది అది. యేసు ప్రభు 2000 ఇయర్స్ బ్యాక్ వచ్చాడు. కాబట్టి ఆయన ఎలా ఉంటాడు ఈయనకే తెలియదు. దీనికి సంబంధించి ఒక చిన్న జోక్ ఉందన్న, అదేంటంటే యేసు ప్రభుని ఆయన గీశాడు, ఒక వ్యక్తిని పిలిచి ఎదురుపెట్టుకుని యేసు ప్రభు ఇలా ఉంటాడు అనేట్టుగా ఆయన గీశాడు. ఆయన యేసు ప్రభు 12 మంది శిష్యులు ఉన్నారు కదా, ఆ 12 మంది శిష్యులు ఒక్కొక్క వ్యక్తిని గీశాడు. గీసిన తర్వాత 12వ వ్యక్తి ఒక వ్యక్తి ఇస్కరేతు యూదా ఉన్నాడు కదా, ఆ ఇస్కరేతు యూదా కోసమని ఒక వ్యక్తిని వెతుకుతున్నాడు. అంటే ఒక విలన్ క్యారెక్టర్ ఉండేటువంటి ఫేస్ ఒక వ్యక్తి వెతుకుతున్నాడు. వెతుకుతూ ఉంటే కొద్ది కాలానికి ఒక వ్యక్తి దొరికాడు. దొరికిన తర్వాత నిలవబడి నిన్ను ఇస్కరేతు యూదాలా గీస్తాను అనేట్టుగా అడిగాడు. అడిగితే ఆ వ్యక్తి నవ్వుకున్నాడు. ఎందుకు అని అంటే ఆ వ్యక్తి చెప్పాడు, మొట్టమొదటి శిష్యుడు నేనే, గీసింది నువ్వు, అయితే ఇప్పుడు నేను లోకంలో పడిపోయి చెడిపోయాను, ఇలా గడ్డం అంతా పెంచుకొని ఇలా తయారయ్యాను అనేటట్టుగా నవ్వాడంట. అంటే మొదటి వ్యక్తిని గీచినటువంటి ఆయన చివరి వ్యక్తి ఆయన అనేది కూడా గుర్తుపట్టలేదు.
కంప్లీట్గా యేసుప్రభుని గురించినటువంటి ఆ ఇమేజ్ ఏదైతే ఉందో అది ఊహాచిత్రం. ఊహాచిత్రం బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే, పైన ఆకాశం ఎందు కానీ క్రింద భూమి ఎందు కానీ భూమి క్రింద ఉండే నీళ్ళ ఎందు కానీ ఏ రూపాన్ని కూడా మీరు చేసుకోకూడదు, సాగిలి పడకూడదు అని స్పష్టంగా చెప్పిన తర్వాత అది యేసుప్రభు అయితే ఏంటి, ఇంకెవరైతే ఎవరైనా ఏంటి, అసలు సువార్తలో యేసుప్రభు ఎలా ఉంటాడని భౌతికమైన వర్ణనే లేదు. యేసుప్రభు ఎలా ఉంటాడు భౌతికమైన వర్ణనే లేనప్పుడు అసలు ఎలా గీస్తారు? కంప్లీట్గా యేసుప్రభుని విగ్రహారాధనకి తీసుకొచ్చారు, ఇది బైబిల్ ఖండిస్తూ ఉంది. రైట్, అసలు యేసుప్రభు ఉన్నాడా లేడా అన్న? ఉన్నాడు. ఉన్నాడు. ఉన్నాడు పక్కాగా, అందులో డౌట్ లేదు. ఆధారాలు ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఆధారం అంటే ఎలా, దేవునికి ఆధారాలు ఎలా ఇవ్వాలి? దేవునికి ఆధారాలు ఎలా ఇవ్వాలి? ఓకే, రాముడు ఉన్నాడా లేడా అన్న? రాముడు ఉన్నాడా లేడా? అది నా పని కాదు. ఆయన ఉన్నా నా పని కాదు, లేకున్నా నా పని లేదు. శివుడు ఉండేనా లేకుండా? అంటే నేను ఒక క్రైస్తవ పాస్టర్ అన్న, రాజ్యాంగ పరంగా ఏంటంటే నా ప్రభు యేసుక్రీస్తు గురించి ఎంతైనా మాట్లాడుకోవచ్చు. రాజ్యాంగం అంటే పరిశుద్ధ గ్రంథం. కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్, ఓకే. దాని పరంగా ఏంటంటే నా మతాన్ని, నా ప్రభు యేసుక్రీస్తు అని, నా విశ్వాసాన్ని నేను చెప్పాలనుకున్న విషయాన్ని ఎంతైనా చెప్పుకోవచ్చు, ప్రకటించుకోవచ్చు. కానీ ఎదుటి వ్యక్తి విశ్వాసంలోనికి దూరి వాళ్ళు ఉన్నారా లేదా అని చెప్పేటువంటి ఆ హక్కు నాకు భారత రాజ్యాంగం ఇవ్వలేదు. అంటే మణికంఠగా ఉన్న మీరు జాన్ పాల్గా మారే క్రమంలో ఇది కాదు నిజము, ఇదే నిజము అని నమ్మిన క్రమంలోనే మీరు ఈ విధంగా జాన్ పాల్గా ఉన్నారు కదా? అవును. అంటే మీరు దాన్ని కాదనుకున్నారు, దాన్ని వద్దనుకున్నారు, అది లేదనుకున్నారు కదా? అవును. అంటే మీరు లేదు అని అనుకున్నారు కదా, అది లేదు అని ఎట్లా మీరు డిసైడ్ చేసారు అన్నది నా ప్రశ్న. అంతే కదా, ఇప్పుడు మణికంఠ స్వామిగా ఉన్న నేను జాన్ పాల్గా మారాను అంటే ఇది డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే నేను వాటిని నమ్మట్లేదు. ఎవరైతే వదిలిపెట్టానో వాళ్ళు నేను నమ్మట్లేదు. యేసుప్రభు నమ్మాను అంటే ఈయన ఉన్నాడు, ఈయన నిజం అని, ఇది డైరెక్ట్ మెసేజ్. ఇది ఇది పెద్దగా ఆలోచించాల్సిన కర్లేదు. అంటే ఇది నేను 5వ తరగతి ఉన్నప్పటి నుంచి 2010 వరకు, 2010 నవంబర్ 26 వరకు కూడా జరిగినటువంటి ఒక సుదీర్ఘమైనటువంటి సంఘర్షణ అంటారో మరి యుద్ధం అంటారో తెలియదు, కానీ అప్పటి నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి అనేకమైన అనుభవాలు, ఆయన తెలుసుకోవడం కానీ, ఆయన గురించి వినడం కానీ, ఇవన్నీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని నిరూపించాయి. ఇప్పుడు ఎవరన్నా మీకు నిజంగా రాముడు, శివుడు, మణికంఠ స్వామి ఉన్నారు అని చెప్పేసి నిరూపిస్తే మీరు మళ్ళా కన్వర్షన్ అవుతారా, కన్వర్ట్ అవుతారా? నిరూపిస్తే మిమ్మల్ని సంతృప్తి చేస్తే, సంతృప్తి చేస్తే ఖచ్చితంగా మారుతాను. ఖచ్చితంగా ఖచ్చితంగా మారుతాను. ఖచ్చితంగా అయితే అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుడు కాదని నిరూపించేటువంటి వ్యక్తి ఇప్పటివరకు ఈ భూమి మీద పుట్టలేదు, పుట్టబోడు. రైట్, నేను అడుగుతా ఉన్నాన్న, పరిశుద్ధ గ్రంథానికి కావచ్చు లేకపోతే యేసు ప్రభు కావచ్చు, ఏమైనా ఆనవాళ్ళు ఉన్నాయా భూమి మీద? అయ్యో, యెరూషలేము అంతా ఆయన ఆనవాళ్ళు కదా. అంతేందుకు మన భారతదేశంలో అంటే సైంటిఫిక్గా ప్రూవ్ అయిపోయినాయా లేకపోతే? మన భారతదేశంలో చెన్నైలో సెయింట్ థామస్ మౌంట్ ఉంది కదా, అసలు ఇంతకుమించి ఆధారం ఏంటి? క్రీస్తు శకం 52లో అపోస్తలుడైనటువంటి తోమ భారతదేశానికి వచ్చాడు కదా, దాన్ని సెయింట్ థామస్ మౌంట్ అంటారు కదా, చెన్నైలో ఉంది కదా. ఇంతకుమించి ఆధారం యేసుప్రభు గురించి అడుగుతున్నాను పర్టికులర్గా. ఆ యేసుప్రభు కదా థామస్ని ఇండియా పంపించింది. పంపించడం కాదు, యేసుప్రభుకి సంబంధించినటువంటి ఆనవాళ్ళు చెప్పండి. మొత్తం ఇప్పుడు ఈ బైబిల్ యేసుప్రభు సంబంధించిన ఆధారమే, ఇప్పుడు మణికంఠ స్వామిగా ఉన్నటువంటి నేను జానపాలుగా మారాను యేసుప్రభు సంబంధించినటువంటి ఆధారమే. మీరు యెరూషలేంకి వెళ్తే అడుగు తీసి అడుగు పెడితే యేసుప్రభు గురించే కదా మనం మాట్లాడుతున్నాము. ఓకే, ఏ ఏరియా ఇప్పుడు మీ ఊరికి పోతే మీ గురించి మాట్లాడుకుంటారు? అవును. మా ఊరికి వస్తే నా గురించి మాట్లాడుకుంటారు? అవును. మా కెమెరామ్యాన్ వాళ్ళ ఊరికి పోతే ఆయన గురించి మాట్లాడతారు? అవును. అది కామన్ థింగ్. అవును. అదే మా కెమెరామ్యాన్ అక్కడ ఎక్కడో ఉన్నటువంటి పర్సన్ గురించి ఈడ హైదరాబాద్లో మాట్లాడాలంటే వీలు కాదు. మాట్లాడుతున్నారంటే అక్కడ నుంచి ప్రభావం ఎక్కడ దాకా వచ్చిందని. ఈరోజు భారతదేశంలో, భారతదేశంలో మత ప్రచారం జరుగుతుంది, ఆపండి ఆపండి అంటున్నారు, లేదా యేసుప్రభు గురించి రకరకాల మాట్లాడుతున్నారు అంటే ఇంతకు మించిన ఆధారం ఏం కావాలి యేసుప్రభు మొత్తం ఆక్రమిస్తున్నాడు ప్రపంచాన్ని చెప్పడానికి? రైట్. ఇప్పుడు జాన్ పాల్ మంచి వ్యక్తి కాదు చెడ్డ వ్యక్తి అని అంటారు, సీరియస్గా అంట. మంచి వ్యక్తి కాదు ఆయన, ఫ్రాడ్ ఆయన, అసలు క్రిస్టియానిటీలో ఉండి వేస్ట్ అని చెప్పేసి నేను ఒక ఒక వర్డ్ పాస్ చేస్తా. ఓకే, ఇది ఎంత ఈజీగా స్ప్రెడ్ అయినంత ఈజీగా, ఇది స్ప్రెడ్ అయినంత ఈజీగా మీరు నేను మంచోన్ని, నేను గొప్పోన్ని అని ప్రూవ్ చేసుకోవడం అంత ఈజీగా స్ప్రెడ్ కాదు. కాదు. ఆ విధంగానే యేసుప్రభు ఆనవాళ్ళు ఇక్కడ వరకు స్ప్రెడ్ అయినాయి అని అంట. ఓకే, యేసుప్రభు ఆనవాళ్ళు ఇక్కడ మీరు మంచి చెడు ఒక ఏదో మౌత్ పబ్లిసిటీతో స్ప్రెడ్ కావడం కాదు. ఇక్కడ ఇక్కడ బలం ఉంది, ఇందులో జీవం ఉంది. అంటే మౌత్ పబ్లిసిటీతో ఏదో ఫ్యాన్స్ గాను అభిమానులు గాను ఇలా ఉండొచ్చేమో కానీ, ఫాలోవర్స్గా ఉండొచ్చు కానీ, నిజంగా జీవితాలు మారవు. యేసుప్రభు అని ఆయనలో జీవం లేకపోతే జీవితాలు మారవు. నేను మణికంఠ స్వామిగా ఉండి నా జీవితం మారింది. ఏం మారిందన్నా? డబ్బులు సంపాదించారా మీరు? జీవితం మారింది అంటే నా ఫిజికల్ ఎన్వైరన్మెంట్ మారిందని కాదు నా ఉద్దేశం.
జీవితం మారిందంటే అప్పుడున్నటువంటి ఆలోచన విధానానికి ఇప్పుడున్న ఆలోచన విధానం ఏంటి? హల్కాలు తీసుకుంటున్నాను, తాగుతూ ఉన్నాను, సిగరెట్లు అలవాటు ఉండేనా? సిగరెట్ లేదు కానీ మందు తాగుతూ ఉన్నాను, సినిమాలు తిరుగుతూ ఉన్నాను, ఇక చిల్లర చిల్లరగా ఫ్రెండ్స్తో ఎన్ని చేయాలో అన్ని చేస్తూ ఉన్నాను. కంప్లీట్ గా ఆలోచన విధానం మారిపోయింది. అది క్రిస్టియానిటీ ఎందుకు? ఇప్పుడు నేను నిష్ట పెట్టుకొని నాకేదైనా దుర్బుద్ధి ఉంది, దురాలవాట్లు ఉన్నాయి అనుకోండి, నేను ఇవాళ నిష్ట కూర్చొని నాకు నేనే, ఎవరు వద్దు, నేను ఇది మానేస్తున్నా, ఇది తినా, ఇది తాగా, ఇడికి పోను ఆడికి పోను అని నేను పెట్టుకుని సరిపోయా, ఇక దాంట్లో మార్పు ఎందుకు? విల్ పవర్ కావాలి దానికి. ఒకవేళ అలా పెట్టుకుని మీరు మారగలిగితే అది వండర్ అన్న. అట్లా మారిన వాళ్ళు ఉండరంటారా? పొరపాటును కూడా. దేవుణ్ణి అసలు దేవుడే లేడు, యేసు లేడు, అల్లా లేడు, ఇంకోరు లేరు, ఇంకోరు లేరు అనే అనేటోళ్ళు ఇవాళ నిష్టగా పద్ధతిగా ఉన్న వాళ్ళు లేరంటారా? ఉన్నట్టు నటిస్తున్నారు. ఇప్పుడు మీరు కూడా నటిస్తున్నారా? నో ప్రాబ్లం కదన్నా, ప్రాబ్లం ఉంటుంది ఇక్కడనే ఖచ్చితంగా. నేను అన్నదానికి నేను ప్రూవ్ చేస్తాను. బైబిల్లో స్పష్టంగా ఏం చెప్పబడింది అంటే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అని చెప్పబడింది. నరుని హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది అని వ్రాయబడింది. మానవుడు స్వభావ సిద్ధంగా పుట్టుకతోనే పాపి అని వ్రాయబడింది. నేను పాపంలో పుట్టిన వాడును, పాపంలోనే నా తల్లిని నన్ను గర్భధరించిన భక్తుడు అంటాడు. ఇలా ఏంటంటే ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నా అని చెప్పబడింది. కాబట్టి మనిషి అనేవాడు మంచివాడు కాదు, పాపి అని బైబిల్ చెబుతూ ఉన్నప్పుడు నేను మంచివాడిని అని ఎవరైనా కనబరుచుకున్నా అంటే అంతకు మించిన వేషధారణ ఇంకొకటి లేదు. ఇప్పుడు మీరు పాపయా? మీరు పాప 100% పాపిని. మీరు పాపలే? పాపనే. రైట్. దేవుడు ఉన్నాడా? అందులో డౌట్ లేదన్న. దేవుడు ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు నిజమైన దేవుడు ఆయన ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని మీరు అంటున్న దేవుడు ఉన్నాడు. ఉన్నాడు. జాన్ పాలు మణికంఠ స్వామిగా ఉన్న జాన్ పాలు ఇవాళ జాన్ పాల్గా ఉన్నాడు. అవును. ఆ కన్వర్షన్ జరిగింది. అవును. సో నేనేమంటున్నా అంటే మిమ్మల్ని ఆ దేవుడు ఉండుంటే ఫస్ట్ పాపిగా పుట్టించుంది, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే మిమ్మల్ని ఈ హిందూ కమ్యూనిటీలో పుట్టించొద్దు, దాని తర్వాత మిమ్మల్ని కన్వర్షన్ అయ్యేదాకా వేరు చెప్పొద్దు. ఇవన్నీ ఎట్లా జరిగినాయి? ఇక్కడ ఏంటంటే ఇది మీ అసంప్షన్, మీ అసంప్షన్. ఇక్కడ దేవుడు నన్ను పాపిగా పుట్టించలే, దేవుడు నన్ను పాపిగా పుట్టించలే. పరిశుద్ధులా మీరు చెప్తుందా? అక్కడికే వస్తున్నాను. మొట్టమొదట దేవుడు మానవుణ్ణి చేసినప్పుడు యథార్థవంతుడిగా చేశాడు, పరిశుద్ధుడిగా చేశాడు. ఏదేం తోటలో ఆదామునే, ఆదాము నుంచి హవన్ తీశాడు. వారివరికి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని తినకండి అని ఒక ఆజ్ఞ జారీ చేశాడు. అయితే ఆదాము హవన్ ఇరువురు ఆజ్ఞను అతిక్రమించారు. ఆజ్ఞను అతిక్రమించేదాన్ని పాపం అని పిలుస్తారు. ఆజ్ఞ అతిక్రమం పాపం, అదే ఒక స్థితి. ఎప్పుడైతే వాళ్ళు ఆజ్ఞను అతిక్రమించారో వాళ్ళు పాపులయ్యారు. అలా వారి నుంచి వచ్చినటువంటి మానవ జాతి ఆ పాపం చేసే స్వభావాన్ని సంతరించుకొని వస్తున్నారు. ఆ వరుసలోనే నేను వచ్చాను, నా లోపల కూడా పాపం చేసేటువంటి స్థితి ఉంది. కాబట్టి దేవుడు నన్ను పాపిగా పుట్టించాలి, దేవుడు మానవుని యథార్థవంతుడిగా పుట్టించాడు. అయితే వాళ్ళు చెడిపోయారు కనుక ఆ స్వభావం నాలోకి వచ్చింది తప్ప దేవుడు నన్ను పాపిగా పుట్టించాలి. మొదట పుట్టించింది ఎవరిని? ఆదాముని. ఆదాము, ఆదాముని, ఆయన నుంచి హవ్వా. ఆదాము అంటే పురుషుడా? మొట్టమొదటి మానవుడు. మానవుడు. అవును. ఓకే. మొట్టమొదటి మానవుడు. మానవుడు అంటే ఆది మానవులు అని చెప్పేసి నేను విన్నా, అంటే చరిత్రలో ఉంటది. అది కథ. అది కథనా? అది కథ. చరిత్ర కాదు. అది చరిత్ర కాదు, కథ. ఎవరు మీరు చెప్పే చరిత్ర? నేను చెప్పే చరిత్ర. ఓకే. నిజమైన చరిత్ర. నిజమైన చరిత్ర. నిజమైన చరిత్ర. నిజమైన చరిత్ర మీరు చెప్పు. నిజమైన చరిత్ర. ఆదాము. ఆదాము. ఆదాము తర్వాత హవ్వ. హవ్వ. ఆదాము ఆయన మనందరి తండ్రి, ఈవిడ మనందరి తల్లి, జీవం కలిగిన ప్రతి వాళ్ళ ఆదాము హవ్వల నుంచి మనం అంతా ఏర్పడ్డాం, మనం అంతా వచ్చాం. ఓకే. ఆదాము హవ్వ. అవును. ఇప్పుడు ఫర్ సపోజ్ ఆదాముకు మీరు పుట్టారు, ఆదాము హవ్వలకు మీరు పుట్టారు. అవును. ఇంకొక పర్సన్ పుట్టారు. అవును. ఇద్దరు మీరు ఇద్దరు అన్నదమ్ములు కావాలి. చెల్లె ఉంటే వీరిద్దరు అక్క చెల్లె, అన్న చెల్లెలు కావుతాం. ఇప్పుడు ఇంత పెద్ద సృష్టిలా, వేల కోట్ల జనాభా ఉన్నటువంటి, లక్షల కోట్ల జనాభా ఉన్నటువంటి సృష్టిలా, ఈ బావ, బొమ్మర్ది, అక్క, చెల్లె, తమ్ముడు ఇవన్నీ ఎట్లా ఏర్పడ్డాయి? మనం గీసుకున్నటువంటి గీతలు. మనం గీసుకున్నటువంటి గీతలు. అవి నేర్పించలేదా దేవుడు మనకి? నేర్పించాడు. లేవికాండ 18 కానీ 20 కానీ ఇక్కడ చెప్పాడు స్పష్టంగా, ఎవరు ఎవరిని పెళ్లి చేసుకోవాలి. ఎప్పుడు? మానవ జాతి విస్తరించిన తర్వాత. దేవుడే చెప్పాడు. దేవుడే చెప్పాడు. రైట్. అంటే ఫస్ట్ వాళ్ళను మంచిగా పుట్టించాడు. అవును. క్లియర్గా క్లీన్ స్వీప్ పరిశుద్ధులుగా పుట్టించాడు. అవును. దాని తర్వాత మీ వరకు వచ్చేసరికి మీరు పరిశుద్ధ లేకుండా పాపిల్ అయిపోయారు మీరు. అవును. అవును. క్లియర్ ఉన్నారు కదా? అవును. రైట్. ఆ మధ్యలో పాపం ఎట్లా ఏర్పడ్డది? మధ్యలో కాదు, ప్రారంభంలోనే పాపం జరిగింది. ప్రారంభంలోనే పరిశుద్ధులుగా పుట్టించారని మీరే అన్నారు. పరిశుద్ధులుగా పుట్టించాడు. పుట్టించి మీరు ఈ ఆజ్ఞను పాటించాలి, ఆజ్ఞను అతిక్రమించకండి అని చెప్పాడు. ఇప్పుడు ఆజ్ఞలు, ఆజ్ఞలు పెట్టడం ఎందుకు? అసలు ఆజ్ఞలు లేవు, మనకి ఇంతవరకే జ్ఞానం ఇస్తే సరిపోతుండే కదా. ఆజ్ఞ లేనప్పుడు
దేవుని సార్వభౌమ అధికారం అన్నది మానవుడికి అర్థం కాదు. దేవునికి లోబడుతున్నా అనే విషయం మానవుడికి తెలియదు. ఆజ్ఞ ఉన్నప్పుడే ఆయన సార్వభౌమ అధికారం ఈయన మీద ప్రభుత్వం చేస్తుంది. ఇప్పుడు నేను ఏమంటాను అంటే జనరల్గా ఈ సబ్జెక్ట్ని తప్పకుండా పెడితే ఒక తండ్రి ఒక భార్య, తండ్రి తల్లి, ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమారులు, ఓకే, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు, మొత్తం వాళ్ళ ఫ్యామిలీ అంటే ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరు, ఇద్దరు కుమారులు ఇద్దరు, వీళ్ళు మొత్తం 6 మెంబర్స్. సృష్టిలో ఎవరు లేరు, వీళ్ళే ఉన్నారు. తండ్రికి ఏం కావాలంటే నా ద్వారా వచ్చినటువంటి ఈ పిల్లలు మహాజాతకులు కావాలి, గొప్ప వాళ్ళు కావాలి అని చెప్పేసి తను అనుకుంటున్నాడు. తను మందెందుకు సృష్టించాడు? ఆల్కహాల్ ఏర్పడడానికి ఆయనను ఎట్లా ప్రోత్సహించబడ్డాడు? ఆయన అసలు ఆ సృష్టి ఏర్పడుతుంది, ఇది రాయి రాయి కలిస్తే నిప్పి ఏర్పడుతుంది అన్నట్టుగా, ఇట్లా ఇవన్నీ మూలికలు లేకపోతే ముడిసరుకు అంతా ఎందుకు ఏర్పరిచిండు? అసలు ఆ దుష్ప్రభావం లేకుండా చెడు అలవాట్లకు దూరంగా ఉండేటట్టు ఆ చెడు అన్నదాన్ని సృష్టిలోకి నుంచి మొత్తం తీసేస్తే అసలు పాపులే లేకపోతుండే కదా అని నేను అంట. అంటే దేవుడు చేసిన ప్రతిదీ మంచిది, దేవుడు ఏది చెడు కోసం చేయలే, దాన్ని మానవుడు చెడు కోసం వాడాడు. ఇప్పుడు ఇప్పుడు ఆల్కహాల్ ఉంది, నేను చెప్తాను ఉదాహరణ చెప్తాను. మార్ఫిన్ అనేది మంచిదా చెడ్డదా? మార్ఫిన్ అంటే డ్రగ్ తీసుకుంటారు, డ్రగ్ తీసుకుంటారు కదా, మార్ఫిన్ అనేది మంచిదా చెడ్డదా మీరు చెప్పండి? దాన్ని ఎట్లా యూజ్ చేసుకుంటే అట్లా ఉంటుంది, అది మంచిదా చెడ్డదా? డ్రగ్ చెడ్డదే. చెడ్డదేనా? మా నాన్న హాస్పిటల్లో ఉన్నప్పుడు, ఆయన చివరి దశలో ఉన్నప్పుడు మార్ఫిన్ని ప్రిస్క్రైబ్ చేశాడు డాక్టర్, మార్ఫిన్ని, ఎందుకంటే విపరీతమైన నొప్పి భరించలేకపోతున్నాడు. అప్పుడు మార్ఫిన్ని ప్రిస్క్రైబ్ చేశాను నేను, ఫార్మసీ చదివాను కాబట్టి ఆ ప్రిస్క్రిప్షన్ చూసినప్పుడు అది మార్ఫిన్, అది యాక్చువల్గా అదే మార్ఫిన్ కనుక ఒక 10 గ్రామ్స్ కనుక మన దగ్గర దొరికితే మన నాన్ బయబుల్ కేసు, అది లోపల పెట్టేస్తారు. కానీ అదే మార్ఫిన్ని మా నాన్నకి ప్రిస్క్రైబ్ చేశారు డాక్టరు. ఎందుకు అంటే మా నాన్న అప్పుడు నిద్రపోవాలి అంటే, ఆయన సర్వైవ్ కావాలంటే ఆయనకి మత్తు కావాలి, అక్కడ ఆ నొప్పిని అధిగమించేటువంటి మత్తు కావాలి అక్కడ. సో మార్ఫిన్ అనేది చాలా మంచిది. అయితే దాన్ని ఆ పర్పస్ కాకుండా నిషా కోసం కనుక తీసుకుంటే దాన్ని మనం ఇల్లీగల్గా భావిస్తూ ఉన్నాం. మార్ఫిన్ ఎవరు చేశారు? దేవుడే చేశాడు. దేవుడు చేసిన ప్రతిది మంచిది, అయితే మానవుడు దాన్ని వాడే విధానాన్ని బట్టి అది ఇల్లీగల్ లీగల్. దేవుడు చేసేది అంత మంచిదే కదా? అవును, మంచిగానే ఉండే కదా? అవును. మరి అట్లాంటప్పుడు ఆ మార్ఫిన్ తోటి అవసరం ఎందుకు వచ్చింది మానవునికి? ఆ సృష్టి ఎందుకు సృష్టించింది? ఆ మార్ఫిన్ లేకపోతే ఈరోజు యాక్సిడెంట్ అయిన వాళ్ళు కానీ, ఈ సివియర్ బర్నింగ్ కానీ, ఆ నొప్పి ఉంటుంది కదా, వాళ్ళు సర్వైవల్ గా. దేవుడు ఉన్నాడు కదా అన్న, యాక్సిడెంట్లు కావాలి, యాక్సిడెంట్లే కావద్దు, అసలు నష్టమే కావద్దు, ఇబ్బందే కావద్దు. దేవుడు ఉన్నాడు అంతా సవ్యంగా జరగాలి. దేవుడు ఉన్నాడు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. దేవుడు ఉన్నాడు కాబట్టి యాక్సిడెంట్ల కారణం కూడా దేవుడే. యాక్సిడెంట్ల కారణం దేవుడే, రోగాలకు కారణం దేవుడే, ప్రకృతి వైపరీత కారణం దేవుడే. దేవుడు ఉన్నాడు కాబట్టి ఇవన్నీ జరుగుతుంది. జాన్ పాల్ చచ్చిపోయినా, క్రాంతి చచ్చిపోయినా దాని కారణం కూడా దేవుడే. నేను పుట్టిన దాని కారణం దేవుడే, చనిపోయేదానికి కారణం దేవుడే. పుట్టుకి ఎంత మంచిది, చావు కూడా అంతే మంచిది. ఏమున్నది మరి ఈ మధ్య కాలంలో చేసేది? ఏమున్నది అంత ఈ మధ్య కాలం చేసేది ఏంటంటే, దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడో, ఏ ఉద్దేశంతో పుట్టించాడో, ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడమే ఈ జీవితం యొక్క పరమార్థం. ఓకే, మీరు తెలుసుకోరా మీ జీవిత పరమార్థం ఏంది? తెలుసుకున్నాను. ఏంటిదన్నా? ఏదైనా తోటలో ఆదరణ కోల్పోయినటువంటి ఆ భాగ్యం, దేవునితో ఉండేటువంటి ఆ సహవాసం ఏదైతే ఉందో, దాన్ని మరలా నేను సంపాదించడమే నా జీవిత భాగ్యం, జీవిత ఉద్దేశం. అది త్రూ జీసస్ క్రైస్ట్ ద్వారానే అది పాజిబుల్ అవుతుంది. యేసును అంగీకరించడం ద్వారా మరలా నేను దేవునితో సహవాసానికి వచ్చాను. దేవుడు ఆదామును ఎందుకు పుట్టించాడు, తన స్వరూపం తన పోలికి చొప్పున దాని ప్రకారంగా బ్రతికేదానికి నేను ప్రయత్నం చేస్తున్నాను ప్రభు యేసుక్రీస్తు వారిలో. బాహుబలి సినిమా చూసారా మీరు? చూడలేదన్న. చూడలేదా? చూడలేదు. కలికి నేను సినిమాలు చూడను. సినిమా సినిమాలు చూడను. సినిమాలు చూడరు? చూడను. చూడరు? చూడను. ఒకవేళ ఎప్పుడైనా బస్సులో ట్రావెల్ చేస్తున్నప్పుడు, అక్కడ బస్సులో ప్లే అవుతాయి కదా, అప్పుడు చూస్తాను. ఏది ఇక వేరే ఆప్షన్ ఉండదు, కళ్ళు మూసుకున్నా కళ్ళు తెచ్చుకున్నా అది ఎదుర్కొంటుంది కాబట్టి అలాంటప్పుడు ఏదైనా చూస్తాను కదా. చూడాలి అని చూడరు కానీ తప్పక చూస్తారు. తప్పక ఏదైనా కటింగ్ చేయించుకోవడానికి సెలూన్కి వెళ్ళినప్పుడు, లేకపోతే ఎక్కడైనా ఒక షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు, రైల్వే స్టేషన్లో చూసేది అయిపోయింది అన్న. 2013 అయిపోయింది. ఎందుకు చూడాలన్న? అంటే అందులో నాకేమీ మజా అనిపించలేదు. అంతకుముందు ఏసుప్రభు నమ్ముకోకముందు అందులో నాకు మజా ఉండేది, మస్తు టైం పాస్ ఉండేది. ఎప్పుడైతే ఏసుప్రభు నమ్ముకున్నానో అవి చూసినప్పుడు మరలా నా గతం జ్ఞాపకానికి వస్తుంది, నేను గతంలో చేసిన పాపాల జ్ఞాపకానికి వస్తున్నాయి, మరలా నేను వెనక్కి వెళ్ళిపోతున్నాను. అదే ఒక ఏసుప్రభు సంబంధించినటువంటి సినిమా అయితే చూస్తారో, ఒక 2 గంటల సేపు ఖచ్చితంగా చూస్తాను. దాని చూసి ఖచ్చితంగా చూస్తాను. ఓకే, ఒక రామాయణం స్టోరీ పెడితే చూస్తారా? చూడండి, అంత ఇంట్రెస్ట్ లేదు. అంత ఇంట్రెస్ట్? ఇంట్రెస్ట్ అంటే మీకు సినిమాలు అంటే ఓన్లీ ఏసుప్రభు సంబంధించి. ఏసుప్రభు సంబంధించి ఏ డాక్యుమెంట్ అయినా సరే ఏదైనా వస్తే కనుక చూడాలనిపిస్తే, ఎలా వీళ్ళు తీశారు, ఏసుప్రభు గురించి నిజంగానే తీశారు లేదా అన్నది దాని ప్రకారం చూస్తాను తప్ప కొత్తగా తెలుసుకోవాలని కాదు. ఈ మధ్య వచ్చినటువంటి చాలా జీసస్ అని, జీసస్
జీసస్ ఆఫ్ నాజరెత్ అనే ఒక సినిమా వచ్చింది. అందులో చాలా తప్పులు చూపించారు. అలా చూశాను, అరే ఏంటి బైబుల్ ఎలాగుంటే ఇలా చూపించాడు అనేటట్టుగా బాధపడ్డారు. అంతే తప్ప పర్టికులర్గా సినిమాలు చూసి ఎంజాయ్ చేసే రోజులు అయిపోయాయన్న. యేసు ప్రభు మహిమ కలవాడా లేకపోతే మీలాంటి పాస్టర్ల మహిమ వాళ్ళ? అసలు యేసు ప్రభుతో మాగపోలికేంటన్న? యేసు ప్రభుతో మాగపోలికేంటి? ఆయన దేవాదేవుడు, ఆయన సృష్టికర్త. ఓకే, అంటే తను చేయలేని పనులు మీతో ఏమైనా చేపిస్తాడా? అంటే ఆ పాపికి కాలు ఖరాబ్ అయింది, కాలు బాగా చేయాలి, లేకపోతే తలనొస్తుంది, తలనొప్పి న్యాయం చేయాలి, లేకపోతే ఆర్థికంగా స్థిమితంగా లేడు, ఆర్థికాన్ని లేదొక్కునేటట్టు చేయాలి, ఇటువంటివి మీరు ఏమైనా చేస్తారా? లేదన్న, ఇప్పుడు నాకు ఏదైనా ఆరోగ్యం బాగాలేదు, నేను యేసు ప్రభు ప్రార్థన చేస్తాను. డాక్టర్ దగ్గర పోతారా? డాక్టర్ దగ్గర మొట్టమొదట దేవుడు ప్రార్థన చేస్తాను, డాక్టర్ దగ్గరికి వెళ్తాను. మీరు ప్రిస్క్రిప్షన్ ఎప్పుడైనా చూస్తారా? ప్రిస్క్రిప్షన్ ముందు, అంటే డాక్టర్ రాసేకంటే ముందు పైన RX అని ఉంటుంది, RX అని ఉంటుంది, లేదా ఆయన రాస్తాడు, RX అని రాస్తాడు, తర్వాత మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేస్తాడు కదా. నేను ఫార్మసీ చదివాను. ఆ RX అనేది ఏంటి అనే దానికి రెండు అర్థాలు ఉన్నాయన్న, రెండు. ఒకటి టేక్ థౌ అని ఒకటి ఉంది, ఇంకొకటి గాడ్ హీల్స్ అని ఉంది. టేక్ థౌ, గాడ్ హీల్స్ అని అంటే దేవుడే స్వస్థపరుస్తాడు అనేది పైన RX దాని అర్థం. అటు తర్వాతనే మెడిసిన్ ఉంటుంది. ఈ మెడిసిన్ వచ్చింది కూడా జంతువుల నుంచో పక్షుల నుంచో, ఈ ప్రకృతి నుంచి వచ్చింది. ఈ ప్రకృతిని చేసిన దేవుడు. కాబట్టి ఏంటంటే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన త్రూ మెడిసిన్ ద్వారా కానీ, త్రూ మిరాకులస్ వేలో కానీ దేవుడే మానవుని స్వస్థపరచాలి. ఇకపోతే ఏంటంటేనా, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఏ మెడిసిన్ కూడా మనల్ని స్వస్థపరిచే మెడిసిన్ లేదు. ఫర్ ఎ కైండ్ ఇన్ఫర్మేషన్, ఈ ప్రకృతిలో ఏ మెడిసిన్ కూడా మనల్ని స్వస్థపరిచేది లేదు. ఇన్ఫెక్షన్ రాకుండా ఆపేదే ఉంది. అర్థమవుతుందా? మన బాడీ తనకు తానుగా స్వస్థపరచుకుంటుంది అన్న. ఇప్పుడు డాక్టర్ ఆపరేషన్ చేస్తాడు, ఆపరేషన్ చేసి దానికి ఇన్ఫెక్షన్ రాకుండా యాంటీబయాటిక్స్ అవి ఇస్తాడు తప్ప, నొప్పి తగ్గేదానికి ఇలా ఇస్తాడు తప్ప, ఆ చర్మం అతుక్కునేదానికి మరలా హీల్ అయ్యేదానికి మెడిసిన్ లేదన్న. బాడీ తనకు తానుగా స్వస్థపరచుకుంటుంది. ఆ నేచర్ మన బాడీకి ఉంది. ఈ ఈ హీల్ అయ్యేటువంటి ప్రాసెస్ అన్నది లేట్ కాకుండా, ఏది మైక్రోబ్స్ వల్ల లేట్ కాకుండా వాటిని కిల్ చేయడానికి మాత్రమే మెడిసిన్ ఉంది తప్ప, ఈ బాడీ హీల్, తనకు తను హీల్ చేసుకునే మెడిసిన్ లేదు. ఆ నేచర్ మన బాడీకి దేవుడు ఇచ్చాడు. రైట్, ఓకే. కాకపోతే మరి కొంతమంది పాస్టర్లు నెత్తలు చేయబెట్టి వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అయితే, ఫెరాలసిస్ వస్తే, లేకపోతే వాళ్ళ కుష్టి ఉంటే, లేకపోతే వాళ్ళ గుండె నొప్పి ఉంటే, ఇమ్మీడియట్గా ఇట్లా చిటికలో బాగా చేస్తారు అట్లా? అలా ఇక్కడ జరగట్లేదు. జరగట్లేదు అయితే నేను పాస్టర్ని మీకు ఒక విషయం చెప్పాలి. లేదు, దానికి ఎక్స్ప్లెయిన్ చేయాలి కొంచెం, ఎందుకంటే ఇది ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ అవుతుంది. నేను పాస్టర్ని, నా దగ్గరికి ఎవరైనా వస్తే ప్రార్థన చేయమంటే వాళ్ళు నెత్తి మీద చేయబెట్టి నేను ప్రార్థన చేస్తాను. యేసు ప్రభు ప్రార్థన చేస్తాను, ప్రభు మీ చిత్తం అయితే ఈ వ్యక్తిని బాగు చేయని ప్రార్థన చేస్తాను. అది దేవుని ఇష్టం. దేవుడు స్వస్థపరుస్తాడా స్వస్థపరుస్తాడా, దేవుని ఇష్టం. అంతేగాని నేను ప్రార్థన చేస్తాను కాబట్టి నీకు జరిగింది అన్నది అది తప్పన్న. ఎవరు ప్రార్థన చేసుకున్నా ప్రభు యేసుక్రీస్తారు, అంగీకరిస్తాడు, స్వస్థపరుస్తాడు. క్లియర్గా మాట్లాడుకుందాం మనం. అమ్మతేజ ఉన్నాడు, దొంగ అర్థం కాలే, దొంగ అమ్మతేజ, దొంగ, క్రైస్తవ ముసుగులో ఉన్నటువంటి, క్రైస్తవుని భ్రష్టు పట్టిస్తున్నటువంటి దొంగ. నేను క్వశ్చన్ కూడా అడగడానికి లేదు, ఇక నేను కూడా విస్తరించేది ఏం లేదు ఇక్కడ. క్రైస్తవ ముసుగులో క్రైస్తవుని భ్రష్టు పట్టించడానికి వచ్చినటువంటి, భక్తిని బిజినెస్గా మార్చినటువంటి, అమాయకుల అవిశ్వాసాన్ని, అమాయకుల అమాయకత్వాన్ని సొమ్ము చేసుకోవడానికి వచ్చినటువంటి దొంగ. ఒక కుళ్ళు ఒక ద్వేషంతో మీకంటే ఎదిగిపోయిండు, మీకంటే ఫెమిలియర్ ఫేస్ అయిపోయింది అని అన్నారు అని నేను అంట. అలాగైతే వసవిని లాడిన నాకంటే చాలా ఫెమిలియర్ ఫేసు, నేనేం కుళ్ళు పడట్లేదే. అంటే మీ క్రైస్తవంలో ఉండి కొంచెం ముందంజలో ఉన్నాడు కదా, అందుకోసం కుళ్ళు పడుతురేమో. అసలు జోకర్ అన్న, జోకరు, జోకర్తో నాకేంటి పోలిక? అంత చీపు తీసిస్తారు ఎందుకు అట్లా? చీపు కాబట్టి చీప్ అని చెప్పాను. అట్లాంటి పాస్టర్ల వల్ల, లేకపోతే కొంతమంది ఉన్నది లేనట్టు చెప్పేటటువంటి పాస్టర్ల వల్ల క్రైస్తవ్యానికి ఉన్నటువంటి నమ్మకం పోతుంది, క్రైస్తవం మీద ఆ విశ్వసనీయత సన్నగిల్లుతుంది కాబట్టి నా పోరాటం. మీ పోరాటంలో భాగంగా మీరు ఇన్ని రోజులు ఏం చేశారన్నా? 2011 నుంచి ఇప్పటిదాకా. వెరీ గుడ్ అన్న. నాకు రెండు ఛానల్స్ ఉన్నాయి. జీసస్ క్రైస్ట్ ది ఓన్లీ సొల్యూషన్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది, వుల్ఫ్స్ ఇన్ షీప్స్ క్లోతింగ్, గొర్రె చర్మ వేసుకున్న తోడేలని రెండు ఛానల్ ఉన్నాయన్న. ఒక ఛానల్లో బైబిల్ ఏం చెప్తుందని చెప్తాను, రెండవ ఛానల్లో బైబిల్ని ఎలా వక్రీకరిస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఈ దొంగలందరినీ ఎండగడుతున్నట్టు నా పని ఇదే. మీ దృష్టిలో దొంగలంటే ఎవరెవరన్నా? బైబిల్కి కుడికి ఎడమకి తొలిగేటువంటి వాళ్ళు, బైబిల్ చెప్పింది కాకుండా బైబిల్కి వ్యతిరేకంగా చేసే వాళ్ళందరూ దొంగలే వాళ్ళు. నిజంగా ఇప్పుడు అట్టి పండు తింటే క్రిస్టియానిటీలో పిల్లలు కలగడము,
లేకపోతే నెత్తి మీద చేయబెట్టి అరటిపండు తింటే మోషన్ ఫ్రీగా అవుతుంది అన్న పిల్లలు పట్టరు. అరటిపండు తింటే అట్లా నమ్ముతున్న వాళ్ళు గొర్రెలు, అట్లా నమ్మిస్తున్న వాళ్ళు గొర్రెచ్చనం వేసుకున్న తోడేళ్ళు. కరుణాకర్ సుగుణ ఇంటర్వ్యూ చేసాను నేను. ఓకే. సో తను ఇంటర్వ్యూలో భాగంగా చెప్పడం ఏం జరిగిందని అంటే, అన్న క్రిస్టియానిటీ అంత దొంగలు ఉంటారన్న, స్త్రీల కూడిక అని పెట్టేసి స్త్రీలను వంచడం కోసం, స్త్రీలతోటి ర్యాపో పెంచుకోవడం కోసం వాళ్ళని స్త్రీల కూడిక అని పెట్టేసి పెడుతుంటారు అని చెప్పేసి ఆ సందర్భాలు చెప్పాడు. ఉంటదా అది? అన్నా ఉంటదా అది? మరి వాళ్ళ ఇంట్లో జరిగిందేమో నాకు తెలియదు. వాళ్ళు చేస్తారా? లేదు, అదే అంటున్నాను వినండి. గతంలో వాళ్ళ ఫ్యామిలీ అంతా క్రిస్టియన్ ఫ్యామిలీ అని, ఆ వ్యక్తి కూడా క్రిస్టియన్ నేమ్ అని ఆ వ్యక్తి చెప్పుకున్నాడు. మరి వాళ్ళ ఇంట్లో జరిగిందేమో నాకు తెలియదు. సరే, ఎవరి ఇంట్లో జరిగినా కూడా జరిగింది అని ఒప్పుకుంటున్నారు? లేదు, వాళ్ళ ఇంట్లో జరిగిందేమో నాకు తెలియదు అంటున్నా. ఉదాహరణకి ఇప్పుడు నేను నైట్ ప్రేయర్ పెట్టాను, లేడీస్ వచ్చారు. లేడీసే వస్తారా, భర్తలు కూడా వస్తారా, పిల్లలు కూడా వస్తారా? కొంతమంది వస్తారు. ఓకే, అంటే అంతమందిలో వెళ్ళి అంతమందిలో పాపం చేసి అంత ఉంటుందా? స్త్రీల ఏకాంత కూడిక అని చెప్పేసి పెడతారు. స్త్రీల ఏకాంత కూడిక పెట్టారబ్బా. పెడితే వేదిక మీద పాస్టర్ ఉంటాడు. వేదిక మీద పాస్టర్ లేకుండా వాళ్ళు ఏం చేస్తారు? బటాన్ తింటారా? అంటే కావాలని చెప్పేసి అవి ఇంటర్వ్యూలో క్లియర్ చెప్తాడు. ఒక్క మాట ఏమో నెత్తి మీద చేయబెట్టి, లేకపోతే భుజం మీద చేయబెట్టి చేస్తారు. అబ్బాయిలు వస్తేనేమో ఇటు పక్కన చూస్తారు అని చెప్పేసి. ఒక మాట చెప్తా వినండి. కరుణాకర సుగుణ అనే వ్యక్తి ఏంటంటే హైందవ సమాజాన్ని రెచ్చగొట్టి అలా వచ్చేటువంటి ఆ పైసలతో, ఆ డబ్బుతోటి బ్రతక నేర్చినటువంటి హైందవ ముసుగులో ఉన్నటువంటి ఒక దొంగ అన్న ఆ వ్యక్తి. మరొకసారి చెప్తాను వినండి. �ఆ వ్యక్తి హైందవ్యానికి చేసిన మేలు అంటూ ఏమీ లేదు. క్రైస్తవులను బూచిగా చూపించి, అలా ఈ ఎవరైతే ఈ క్రైస్తవం మీద పడినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఫండింగ్ తీసుకోవడానికి బ్రతుకు నేర్చినటువంటి ఒక వ్యక్తి అంతే. అసలు ఎలా ఇస్తాడు అలాంటి స్టేట్మెంట్? ఓకే, ఈ ఈ విషయం మనం అట్లనే ఎలాబరేట్ చేద్దాం. ఇది పక్కన పెడితే ఇప్పుడు ఆయన డబ్బులు తీసుకుంటున్నాడు అది ఇది అని చెప్పేసి మీరు అన్నారు కదా. అవును. ఇప్పుడు చాలా మంది పేరు మోసిన పాస్టర్లు, చాలా మంది, ఓకే, నేను ఇంటర్వ్యూలు చేసినటువంటి పాస్టర్లు కావచ్చు, చేయబోయే పాస్టర్లు కావచ్చు, ఈ సభ్య సమాజంలో ఉన్నటువంటి పాస్టర్లు అందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ కింద యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఫోన్ పే గూగుల్ పే నెంబర్లు ఇచ్చుకుంటారు. ఓకే, అదేంది అది? ఓకే, ఇప్పుడన్నా అది ఏంటిది? అది ఒక్కసారి చెప్పండి. నేను చెప్తాను. ఫోన్ పే గూగుల్ పే పెట్టుకోవడం అన్నది ఏంటంటే, ఒకటి వాళ్ళు క్రైస్తవ ప్రమాణాన్ని పాటించట్లేదు. ఏ నిజమైన క్రైస్తవుడు కూడా చేయి చాచి నోరు తెరిచి డబ్బు ఇవ్వండి అని అడగడు. మా బైబిల్ అలా చెప్పలేదు. అయితే వాళ్ళు ఫోన్పే గూగుల్ పే పెట్టుకుంటున్నారు అంటే, ఇందులో ఒక పాజిటివ్ యాంగిల్ ఏంటంటే, ఉదాహరణకి నేను యూట్యూబ్ ద్వారా పరిచర్య చేస్తున్నాను అనుకోండి, ఇదే మాటని అమెరికాలో ఒక వ్యక్తి విన్నాడు, లేదా ఆస్ట్రేలియాలో ఒక వ్యక్తి విన్నాడు. విన్నప్పుడు మా బైబిల్ ఉన్న మాట ఏంటంటే, వాక్యోపదేశం పొందేవాడు వాక్యాన్ని ఉపదేశించేవానికి సమస్త పదార్థాల్లో మంచి పదార్థాలు ఇవ్వాలంటే పాలిభాగస్థుడు కావాలి. నేను పాస్టర్నన్న, నేను దేవుని సేవ చేస్తున్నప్పుడు నా వాక్యాన్ని వింటున్న వాళ్ళే నాకు జీవనోపాధిని సమకూర్చాలి, నన్ను పోషించాలి. ఇప్పుడు ఎక్కడో ఒక వ్యక్తి ఉన్నాడు, నా వాక్యాన్ని విన్నాడు, నేను ఆయన వాక్యాన్ని విని మేలు పొందాను కాబట్టి ఆయన నేను కానుకివ్వాలి, ఆఫరింగ్ ఇవ్వాలనుకున్నప్పుడు ఆయన నాకు ఫోన్ చేసి అడగలేడు కదా. పైగా కొంతమంది ఏంటంటే వాళ్ళ ఐడెంటిటీని దాచిపెట్టుకోవాలనుకుంటారు, నేను ఇచ్చాను అని కాకుండా గుర్తు తెలియని వ్యక్తి, ఆ వ్యక్తికి సాయం చేసినట్టు ఉండాలి, దేవుని సేవ సహకరిస్తా అన్నట్టు ఉంటుంది. కాబట్టి అలాంటి వ్యక్తికి నేను పదే పదే నాకు ఇలా వేయండి ఇలా వేయండి చెప్పుకోలేను కాబట్టి కింద ఆ నంబర్ రాసుకున్నారంటే అర్థం ఉంది. ఇది పాజిటివ్ యాంగిల్. కానీ ఈరోజు ఏమైందంటే దాన్ని ఆ అవకాశాన్ని ఏం చేస్తున్నారు అంటే, అడుక్కు తినడానికి వాడుతున్నారు ఎక్కువ శాతం మంది. అలా అడుక్కు తినడానికి వాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు నిజంగా కంటెంట్ ఇచ్చినప్పుడు, నిజంగా సత్యాన్ని చెప్పినప్పుడు వాళ్ళు దాన్ని స్వీకరించడానికి అర్హులు అవుతారు. వాళ్ళు సత్యం చెప్పకుండా తమాషాలు చేసి ఏంటో ప్రలోభాలకు గురి చేసి అప్పుడు రాసుకుంటే దాన్ని అడుక్కు తినడం అంటామన్న. కాబట్టి ఏంటంటే, ఇలా గూగుల్ పే ఫోన్పే అకౌంట్ నెంబర్ రాయడానికి నేను అగెయిన్స్ట్ కాదు, కానీ ఇది అబ్యూజ్ అవుతుంది కాబట్టి దాన్ని నేను ఖండిస్తున్నా. ఒకవేళ కరుణాకర సుగుణ అనే వ్యక్తి నిజంగా సత్యం చెప్తూ ఉంటే, హైందవానికి సంబంధించి మేలుకొల్పుతూ ఉంటే కనుక నిజంగా ఆ వ్యక్తి రాసుకోవచ్చు, అలా వ్యక్తి సంపాదించుకోవచ్చు. నేను కాదంటే ఇప్పుడు కరుణాకర సుగుణ చెప్పినటువంటి అంశంలో తీసుకుంటే, నిజంగా పాస్టర్లలో దొంగ పాస్టర్లు లేరా? సరే, మీరు మంచి పాస్టర్లు కావచ్చు, నేను కాదన్ను, దొంగ పాస్టర్లు లేరంటారా? దొంగ పాస్టర్లు ఉన్నారు కాబట్టి TV9 TV5 వస్తూ ఉన్నాయన్న. మనం చూస్తాం, న్యూస్లు చూస్తున్నాం కదా, దొంగ పాస్టర్లు ఉన్నారు. వాళ్ళు మేము ఖండిస్తున్నాం కదా, అది మా ఇంటి సమస్య కదా, మా విశ్వాస గృహం, అది మా క్రైస్తవ విశ్వాస గృహానికి సంబంధించిన సమస్య కాబట్టి మేము ఖండిస్తున్నాం, మేము మాట్లాడతాం, ఇది మర్యాద. కానీ బయట నుంచి వచ్చి నువ్వు మా ఇంట్లో వేలు పెట్టి చూపించడానికి అది మర్యాద కాదు కదా.
ఈ బయట లోపలైందన్న ఇదంతా భారతదేశం కదా. భారతదేశమే కానీ మనం నేను ముందే చెప్పాను, అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ ఏంటంటే నా విశ్వాసాన్ని నేను ఎంత వట్టుకైనా వివరించుకోవచ్చు. ఇప్పుడు జాన్ పాల్ తప్పుడు చేసిండు, నేను అనొద్దా? నేను అనొద్దా యాజ్ ఎ హిందూగా? నేను అనొద్దా యాజ్ ఎ హిందూగా? అంటే ఒక సాటి మనిషిగా నువ్వు మాట్లాడచ్చు, కానీ మా బైబుల్లో దూరిపోయి ఏదేదో మాట్లాడి నిరంతరం అదే పని మీద ఉంటే మాత్రం తప్పు అవుతుంది అన్న. మా క్రైస్తవ్యంలో తప్పు జరుగుతూ ఉంటే మేము గొంతెత్తుతున్నాం, మేము సరి చేసుకుంటున్నాం, ఇది మా విశ్వాస గృహానికి సంబంధించింది. ఇప్పుడు నేను అంటే ఆడ 100 మంది వంచబడని ఆడ, లేకపోతే వాళ్ళకు నష్టంగా అయిపోని, ఇయో మీ సమస్య తీరేంత వరకే ఆగాలి, ఇంకో వ్యక్తి ఎంటర్ కావద్దు అంటారు మీరు? అప్పుడు ఎంటర్ కావచ్చు. ఇప్పుడు మీలాంటి జర్నలిస్ట్ ఉన్నారు, TV95 మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉంది, ఇప్పుడు వీళ్ళందరూ వేలెత్తి చూపెడుతున్నారు, ఫోటోలతో చూపెడతారు, వీడియోలు తీస్తున్నారు, మేము ఏం కాదనట్లేదే. కానీ ఇంకో విశ్వాసంలో విశ్వాసం నీవు ఉండి ఇప్పుడు దీన్ని ఒక బూచిగా చేసుకొని అంత ఇలాగే ఉన్నారని అందరికీ అదే ఆపాదిస్తూ మాట్లాడడం అనేది అది తప్పు కదా. ఇప్పుడు ఒక మ్యాథ్స్ టీచర్ ఎవరో ఒక అమ్మాయిని బలవంతం చేశాడు, ఈ వ్యక్తి నుదుటిని బొట్టు పెట్టుకున్నాడు కంటే హైందవుడు, హైందవులు అంటే ఇలాగే ఉంటారు అని అనడం తప్పు కదా, సంస్కారహీనం కదా అది. అంటే క్రిస్టియానిటీలో కూడా మంచోళ్ళు ఉన్నారు. అవును ఉన్నారు ఉన్నారు ఉన్నారు. దాని నిదర్శనం మీరే. నేనే మీరే. నేనే. నేను ఏదో కామెడీకి అన్నా. నేను సీరియస్గా అంటున్నాను. నేను సీరియస్ తీసుకున్నాను. సీరియస్గానే అంటున్నాను. సరే ఓకే రైట్ రైట్ అన్న, నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి. సో ఆ సందేహాలను నేను మిమ్మల్ని అడుగుతా, మీరు సమాధానం చెప్పేటటువంటి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా. రైట్. దేవుడు ఒక్కడే, దేవునికి నరులను మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసునే. అవును. అను నరుడు అని చెప్పేసి 1 తిమోతి 2:5 ఉంటుంది. అవును. అంటే దాని అర్థం ఏంది అసలు? దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసును నరుడు. దేవుడు ఒక్కడే అన్న, దేవుడు ఒక్కడే, దేవుడికి మానవులకి మధ్యవర్తి. ఇది పాత నిబంధనలో ప్రధాన యాజకుడు అని అంటాడు. ప్రధాన యాజకుడు, ప్రధాన యాజకుడు ఏం పనిచేస్తాడు అంటే దేవునికి మానవులకి మధ్యవర్తిగా ఉంటాడు. అటు దేవునికి దగ్గరుంటాడు, ఇటు మానవులకి దగ్గరుంటాడు. అంటే మానవుడు పాపి, దేవుడు పరిశుద్ధుడు. పాపి అయిన మానవుడు దేవుణ్ణి సమీపించడం సాధ్యమయ్యే పని కాదు, చనిపోతాడు మానవుడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధత ఈ వ్యక్తిని చంపివేస్తుంది. కనుక ఏంటంటే ఈ పాపి అయిన మానవుడు బలర్పిస్తే ఆ బలి పశువు రక్తాన్ని తీసుకుని వెళ్ళి దేవుని సన్నిధిలో చిలకరించడం ద్వారా, అంటే దేవునికి మానవుడికి మధ్య మధ్యవర్తిత్వం చేస్తూ వీరిద్దరిని సమాధానపరుస్తాడు. దానిని ఇక్కడ అపోస్తలుడైన పౌలు తిమోతితో చెబుతూ ఉన్నాడు. దేవుడు ఒక్కడే, ఆ పరిశుద్ధుడైన దేవుడు, మానవుడు పాపి, ఈ పాపైన మానవుడిని దేవుణ్ణి అనుసంధానం చేయడానికి దేవుడు నరావతారిగా వచ్చాడు, క్రీస్తు యేసైన నరుడుగా వచ్చాడు అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు మానవుడు దేవుణ్ణి చేరుకోవాలంటే ఏకైక మార్గం ప్రభు యేసుక్రీస్తు అని అంగీకరించడమే. అంటే యేసుక్రీస్తు అంటే దేవుడు కాదు, దేవుడి అంశతోటి వచ్చినటువంటి వ్యక్తి. దేవుడు నరావతారిగా వచ్చాడు. దేవుడే నరావతారిగా వచ్చాడు. మనుషులలో ఎక్కువ వచ్చాడు. వచ్చాడు. గాడ్ ఇన్కార్నేట్ అని పిలుస్తాం. దేవుడు నరావతారిగా వచ్చాడు. ఓకే. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభువును అంగీకరిస్తేనే దేవుని దగ్గరికి వెళ్ళడం. ఎందుకంటే ఆ దేవుని ఎవరు చూడలే, ఆ దేవుని ఎవరు చూడలే. ఇప్పుడు యేసు ప్రభువును అంగీకరిస్తే దేవుని చేరినట్టే అనేటువంటి మాట అది. అంటే దేవుడు ఇప్పుడు యేసుక్రీస్తును నమ్మితే ఇక దేవుడి దగ్గరికి మనం పొందిన, నమ్మాము అంటే దేవుని నమ్మేశాం, యేసు ప్రభువులో ఉన్నాం అంటే పరలోకంలో ఉన్నాం. పరలోకం అంటే, పరలోకం అంటే మరణాంతర లోకం, దేవుడు ఉండే లోకం. రైట్. మరణాంతరం దేవుడు ఉండే లోకం. దేవుడు ఉండే లోకం. దేవుడు ఉంటాడు. దేవుడు ఉంటాడు. దేవుడు మాత్రమే ఉంటాడా? దేవుడు, దేవదూతలు, మనకంటే ముందు మరణించినటువంటి యేసు ప్రభువు నమ్ముకున్నటువంటి నీతిమంతులు. ఓకే. రైట్. కృష్ణాంటిలో మీకంటే ముందు నీతిమంతులు చాలా మంది ఉండే ఉంటే. కోట్ల మంది. కోట్ల మంది ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళందరూ అక్కడనే ఉంటారా? అక్కడే ఉన్నారు. అక్కడే ఉన్నారు. ఎట్లా వాళ్ళకు అంటే బట్టలు ఇవన్నీ ఎట్లుంటాయి? అది ఆత్మలోకం, ఆత్మల లోకం కాబట్టి అక్కడ బట్టలు అక్కర్లేదు కదా. ఆత్మలు అంటే ఆత్మలు తిరుగుతుంటాయి, విజిబిలిటీ ఉంటుందా? దాని గురించినటువంటి వర్ణన బైబుల్లో లేదు. ఇలా ఉంటారు, ఇలా ఉంటారని వర్ణన లేదు. అంటే పర్టికులర్గా ఆధారాలు లేకుండా వట్టి మాటలే అంటారు. వాటిని వట్టి మాటలు కాదు, మరణించేంత వరకు దానికి అర్హత ఎలా సంపాదించాలి అనేంతవరకు ఇక్కడ రాయబడింది. ఒకసారి మరణించిన తర్వాత దాన్ని మనం అనుభవిస్తాం. దాని గురించి మనం ఇక్కడ డిస్క్రిప్షన్ ఇవ్వాల్సిన అక్కర్లేదు. అంటే అక్కడ పోతాం. ఇప్పుడు హైదరాబాద్ నుంచి కాకినాడ పోవాలి. కాకినాడ కాజాలు బాగా తీయగా ఉంటాయి అంటే తినొచ్చిన వాళ్ళు చెప్తే వింటే తెలుసు నాకు. అవును. అసలు ఏం లేదు, కాకినాడలో కాజాలే లేవు, ఏమీ లేవు. కాకినాడ పోవాలి, కాజాలు ఉంటాయి అంటే అక్కడ కాజాలు ఉండవు, ఏముండవు అని అన్నదానికి ఎందుకు పోతాము అంటున్నాను నేను. ఓకే, మంచి మాట అడిగారన్న. యేసు ప్రభు పరలోకం నుండి వచ్చాడు. పరలోకం నుండి వచ్చాడు. ఆయన జీవితం
పరిశుద్ధత, ఆయన జీవితం అంతా కూడా పరిశుద్ధత. అంటే పరిశుద్ధుడు ఎలా ఉంటాడనేది రుచి చూపించాడు ప్రపంచానికి. ఇప్పుడు నేను పాపిని, పాపం చేస్తున్న వ్యక్తిని, ఈ పాపాన్ని మాని ప్రభువైన యేసుక్రీస్తు వారి స్వరూపాన్ని సంతరించుకోవడానికి ఎంత ప్రయాసపడుతున్నానో నాకు అర్థమవుతుంది. కనుక నాకు అర్థమవుతుంది ఈ లోకం ఎంత భ్రష్టు పట్టిపోయిందో, పరలోకం ఎంత అందంగా ఉండబోతుందో అన్నది నాకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను పాపంతో పోరాటం చేస్తున్నా కాబట్టి. ఓకే, కనుక ఏంటంటే ఇప్పుడు నాకు అక్కడ భౌతికమైన వర్ణన అక్కర్లే, అది పరిశుద్ధమైన లోకం అనే పదం చాలు నాకు, ఎంత అందంగా ఉండబోతుంది అనేది నేను ఊహించుకోగలను. ఇప్పుడు గతంలో మీరు పాపం చేసిర్రు 2011 కిందట. అవును. దాని తర్వాత ఇప్పుడు మారిర్రు. అవును. జాన్ పాల్ గా అవతారం ఎత్తిర్రు. అవతారం కాదు, అవతారం కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారి శిష్యుడిగా ఆయన బిడ్డగా మారాను. అవతారం కాదు, మొదటి నుంచి నేను ఇంటర్వ్యూ స్టార్టింగ్ నుంచి సీరియస్ గా ఉంటాడా నవ్విదామా ట్రై చేశాను, సో ఫైనల్ గా నవ్వినావు. ఓకే అన్న, సరే అవతారం ఎత్తలేదు, మీరు మారేది మారాను. రైట్, మీరు ఇప్పుడు పరలోకం పోతారా లేకపోతే నరకం? నరకం పోతారా? 100% పరలోకం పోతారు. పరలోకం పోతారు. అంత ముందుకు 2011 ముంగట మీ పుట్టుక అంతా పాప పుట్టుక కదా? అవును. మరి ఇప్పుడు కూడా పాప పుట్టుకే. ఇప్పుడు కూడా పాప పుట్టుకే. పాపం పనులు చేసిరు కదా అప్పుడు? అవును, పాపం కిందట పాప పనులు చేశారు. పాపం కడిగేసుకున్నట్టేనా? వన్స్ క్రిస్టియానిటీని అంగీకరిస్తే ఆయన రక్తంలో నా పాపాలు కడిగేయబడ్డాయి. ఓకే, 99 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి 98 సంవత్సరం దాకా పాపాలు చేసి నీలాంటి వాళ్ళను నాలాంటి వాళ్ళను చంపి అమ్మాయిలను మానభంగం చేసి రేపులు చేసి జైలు ఖైదు అనుభవించి 99 సంవత్సరంలో ఇంకో సంవత్సరం అయితే చచ్చిపోతాడు అనుకో, అది వేరే విషయం. సో అప్పుడు దేవా నేను నిన్ను నమ్ముతున్నా, నన్ను పరిశుద్ధుని చెయ్యి, నీ రక్త చుప్పలు నా పైన కురిపించు అనగానే పరిశుద్ధుడైపోయి పరమాత్మలో కలిసిపోతాడేనే? ఓకే, మీరు చాలా దూరం అడిగారు కానీ నేను చాలా దగ్గరకు చెప్తాను. చెప్పండి. యేసుప్రభు సిలువ వేయబడ్డాడు, ఆయన కుడి వైపున ఒక దొంగని ఎడమ వైపు ఒక దొంగని సిలువ వేశారు. కొన్ని గంటల్లో చనిపోయేటువంటి సమయం వాళ్ళది, కొన్ని గంటల్లో. మీరేమన్నారు అంటే ఒక సంవత్సరం అన్నారు, సంవత్సరం ముందు అన్నారు, అది చాలా దూరం. కొన్ని గంటల్లో చనిపోతున్నాడు. అప్పుడు ఒక దొంగ యేసుప్రభు వైపున దొంగ ఏమన్నా అంటే, యేసుప్రభు మేము బందిపోటు దొంగలమే, మేము అల్లరి చేసిన వాళ్ళమే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమాజానికి వ్యతిరేకంగా బ్రతికిన వాళ్ళమే, మాకు ఈ సిలువ శిక్ష అన్నది న్యాయమే, మాకు ఈ సిలువ శిక్ష న్యాయమే, అయితే నీకు ఇది న్యాయం కాదు. యేసు ప్రభువా, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, ఎందుకంటే యేసు ప్రభు ఆ పిలాత ఎదురుగా అన్నాడు, నా రాజ్యం ఇహలోక సంబంధమైనది కాదు, నాకు పరసంబంధమైన రాజ్యం అన్నాడు. పరసంబంధమైన రాజ్యం అంటే ఆయన పరలోక అధిపతి అని అర్థం, అంటే నేను దేవుణ్ణి అని చెప్పాడు. అయితే ఈ దొంగ దాన్ని జ్ఞాపకం తీసుకొని, యేసు ప్రభువా నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు కాసేపట్లో మరణిస్తావు, అందరూ మరణిస్తాం, అయితే నీవు నీ రాజ్యానికి వస్తావు, నీవు అధిపతి, పరలోక అధిపతివి, మేము నరకానికి వెళ్ళేవాలి, అయితే నన్ను జ్ఞాపకం చేసుకొని మొరపెట్టాడు యేసుప్రభు. అన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందు అని యేసుప్రభు ఆయన పరదేశికి తీసుకుని వెళ్ళాడు. అంటే పరలో అంటే దేవుని దగ్గర, యేసుప్రభు దగ్గర తీసుకుని వెళ్ళాడు. అంటే ఒక సంవత్సరం తర్వాత కాదు, చనిపోయే గంటల ముందు అయినా సరే నిజంగా మారు మనసు పొంది, నేను పాపిని అని ఒప్పుకొని నిజంగా మారు మనసు, పశ్చాత్తాపం ద్వారా మారు మనసు పొంది. పశ్చాత్తాపం అంటే ఏందన్నా? పశ్చాత్తాపం అంటే చెప్తాను, ఒక నిమిషం నేను అడుగుతాను మిమ్మల్ని. ఉన్నట్టుండి ఇంటర్వ్యూ క్యాన్సిలేషన్ మిమ్మల్ని పడేయాలి మనం ఒకటి కొట్టిన అనుకో. అవును. ఒక 10-20 నిమిషాల తర్వాత ఒక మానవునిగా, ఏ దేవుని నమ్మినా నమ్మకపోయినా, ఒక మానవునిగా, మానవత్వం ఉన్నటువంటి వ్యక్తిగా అనవసరంగా కొట్టినా అది పద్ధతి కాదేమో అని అనిపిస్తుంది. ఇది కూడా రకమైన పశ్చాత్తాపమే కదా? ఖచ్చితంగా రియలైజేషన్. అవును కదా? అవును. ఇప్పుడు దేవుడు నన్ను క్షమించినట్టేనా అన్న? నిజంగా మీరు పశ్చాత్తాపడితే క్షమిస్తాడు అన్న? నేను దేవుడు, ఏ దేవుని మొక్కలే, అసలు నేను పశ్చాత్తాప దేవుడు అనే ప్రస్తావన లేకుండా, ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రస్తావన లేకుండా, ఆయన దగ్గర క్షమాపణ అడగకుండా మీరు ఎంత రియలైజేషన్ అయినా అది పాపమే. ప్రభువుని అడిగితేనే పాపం పోతుంది. అవును, ప్రభువుని అడిగితేనే. ఎందుకంటే నేను దేవుని స్వరూపాన్ని, మీరు నన్ను కొట్టారు అన్నప్పుడు దేవుని స్వరూపాన్ని కొట్టారు. మీరు పొరుగువాడిని హింసించకూడదు అనేటువంటి ఆజ్ఞను అతిక్రమించేశారు మీకు తెలియకుండానే. పొరుగువాడిని హింసించకూడదు, హాని చేయకూడదు అనేటువంటి ఆజ్ఞను అతిక్రమించేశారు మీకు తెలియకుండానే, అది పాపమే. అయితే ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభు నేను పలాని వ్యక్తిని చేయి చేసుకున్నాను క్షమించు అంటే అది క్షమాపణ ఉంది. నన్ను క్షమాపణ అడగాలి, ప్రభువుని క్షమాపణ అడగాలి, ఇద్దరిని అడగాలి. అవును, లేకపోతే ఉండదు అంటారు. ఉండదు. ఇప్పుడు ఒక వ్యక్తి హిందూ కాదు, క్రిస్టియన్ కాదు. అవును. అవును. ఇంకొక మతానికి చెందిన వ్యక్తి కూడా కాదు. ఓకే. న్యూట్రల్ వ్యక్తి. అవును. పుట్టుకతో ఎటువంటి పాపం చేయని వ్యక్తి. జోకర్. అది పరిశుద్ధమైనటువంటి వ్యక్తి. జోకర్. అది జోకర్. అది నేను చెప్తున్నా, ఉన్నాడు అటువంటి వ్యక్తి, చచ్చిపోయిండు,
చచ్చిపోయిన తర్వాత పరలోకానికి పోతాడా, నరకానికి పోతాడా, యేసుక్రీస్తు దగ్గరికి పోతాడా, లేకపోతే యమలోకానికి పోతాడా? నేను దానికే చెప్పాను, మీరు చెప్తున్నప్పుడే చెప్పాను. ఒక వ్యక్తి నీతి పొందడానికి జోకు, పరిశుద్ధంగా అన్నాడు జోకు. ఇక ఇలాంటి ఈ జోకుని పరలోకానికి నరకానికి ఎందుకు తీసుకుని వెళ్తాం? మానవుడు నీతిమంతుడు కాదు, పరిశుద్ధుడు కాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడో లేడు, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చు. ఈ పాపులందరూ ఒక దేవుని నమ్మితే ఆ పాపాలన్నీ పోతాయి అంటారు. అంతే, ఒక దేవుణ్ణి కాదు, నిజమైన దేవుణ్ణి, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఒక దేవుడు ఏంటి, దేవుడు చాలా మంది లేరు, ఒకే ఒక దేవుడు, ఆయన నరావతారిగా వచ్చాడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు మాత్రమే, జీసస్ క్రైస్ట్ అలోన్. రాముడు, కృష్ణుడు, లేకపోతే మణికంఠ స్వామి, అయ్యప్ప స్వామి, విఘ్నేశ్వర స్వామి, వీళ్ళందరూ హైందవులు నమ్ముతున్నటువంటి పురాణ దేవుళ్ళు. అంటే పురాణాల్లో అయితే దేవుళ్ళు, వాళ్ళైతే పురాణ దేవుళ్ళు, పురాణాల్లో అయితే వాళ్ళు దేవుళ్ళే వాళ్ళు అనుకుంటున్నారు. ఇప్పుడు అంటే ఆనా వాళ్ళు రాముడు ఉన్నాడు, రాముడు ఈ దేశంలో పర్యటించిండు అన్న, శ్రీలంకలో పోయిండు అని అన్న, దానికి సంబంధించిన ఆనా వాళ్ళు ఉన్నాయి, రామసేతు ఉంది, ఇదంతా వ్యవహారం ఉంది, అయోధ్య రామ మందిరం ఉన్నది, యేసుక్రీస్తుకి ఏమున్నామన్నా? మీలాంటి వాళ్ళ ప్రచారం తప్ప. ఆది కాండం మొదటి అధ్యాయం మొదటి వచనం ఏంటంటే, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఈ భూమి ఆకాశాలన్నీ ఆయన సృష్టి, ఆయన చిన్న గుడి కట్టి ఈ గుడిని కట్టి యేసు ప్రభు ఉన్నాడు కాదు, ఈ సర్వ సృష్టి ఆయన చేతి పని, కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదు అని. ఇప్పుడు ఇప్పుడు అయోధ్యలో రామ మందిరం ఉంది, అవును, అయోధ్య రామ మందిరానికి సృష్టికర్త కూడా యేసుక్రీస్తే. ఎందుకు అవుతాడు? దాన్ని కట్టిన వాళ్ళు అవుతారు, కట్టించిన వాళ్ళు అవుతారు. దీనికి అంత ఈ సృష్టికి అంత కారణం యేసుక్రీస్తే కదా. సృష్టిలో గుడిలు కట్టించిన దేవుడు అని చెప్పట్లే నేను. ఈ కట్టడానికి అంటే ఏదో ఒక సమకూరాలి కదా అన్న, నువ్వు నేను ఆయన ఇంకొక ఆయన సమకూరుస్తేనే కదా అది, అది అయ్యేది, ఆ కార్యం అయ్యేది. అది మనుషులు కట్టింది, అది బిల్డింగ్, అది మనుషులు కట్టిన బిల్డింగ్, అది దాన్ని దేవుడు కట్టలేదు. అయితే ఆ ముడిసరుకు ప్రకృతిలో నుంచి వచ్చింది. నేను మాట్లాడుతుంది అంటే మీరేమన్నారు అంటే అక్కడ గుడి ఉంది కాబట్టి రాముడు ఉన్నాడు, మీరన్నారు. నేనేమన్నా అంటే మొత్తం సృష్టి ఉంది కాబట్టి యేసుప్రభు దేవుడు అంటాను నేను. ఓకే, ఇప్పుడు రాముడు పుట్టిన తర్వాత యేసుప్రభు పుట్టిండు, యేసుప్రభు పుట్టిన తర్వాత రాముడు పుట్టిండు. రాముడు ఎప్పుడు పుట్టాడో నాకు తెలియదు, యేసుప్రభు ఎప్పుడు పుట్టాడో నాకు తెలుసు, యేసుప్రభువే పుట్టిండు. అవును, మొదట ఇదంతా సృష్టికి కారణం యేసుప్రభువే. ఈ సృష్టికి కారణం యేసుప్రభువే. ఈ సృష్టికి కారణం యేసుప్రభువే. రైట్, ఓకే, యేసుప్రభు ఒక్కడే ఉన్నాడు, యేసుప్రభు ఒక్కడే ఉన్నాడు ఈ సృష్టిలో, ఎవరు లేరు. తన నుంచి యెహోవా, సారీ, హవ్వ, ఆదాము వాళ్ళ నుంచి ఏర్పడ్డ సృష్టి. మరి ఇక ఆయన ఒక్కడే మూలము, రెడ్ కలర్ ఒకటే ఉంది, రెడ్ కలర్ ఒకటే సృష్టించబడ్డది. ఈ బ్లాక్, గ్రీన్, రెడ్ వైట్ ఇంకెందుకు వచ్చినాయి మధ్యలో అంటున్నాను. రెడ్ కలర్ బ్లూ కలర్ తెలియదు కానీ యేసుప్రభు ఒక్కడే దేవుడు. అయితే ఈ మిగతా ఈ ఈ ఏవైతే ఉన్నాయో, ఎక్స్వైజెడ్ ఏవైతే ఉన్నాయో, అవి ఎలా వచ్చాయి అంటే, దేవుడు మొదటి అధ్యాయంలో అంటే మొదటి అధ్యాయం కానీ రెండవ అధ్యాయంలో మానవుడిని చేశాడు. మానవుడిని చేస్తే ఆ మానవుడికి ఆజ్ఞ ఇచ్చాడు, ఆ మానవుడు ఆజ్ఞను అతిక్రమించాడు. ఆజ్ఞ అతిక్రమించినప్పుడు దేవుని సన్నిధానంలోంచి, దేవుని ప్రజెన్స్లోంచి ఆ మానవుడు వెళ్ళగొట్టబడ్డాడు. అలా బయటికి వెళ్ళగొట్టబడినటువంటి మానవుడు పాపిగా వెళ్ళగొట్టబడ్డాడు. అలా వెళ్ళగొట్టబడినటువంటి ఆ మానవ సంబంధాల మధ్య విచ్ఛిన్నత వచ్చింది, సంబంధాలు విచ్ఛిన్నమయ్యాయి. అలా ఏంటంటే, మానవుడు పాపి కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడే పాపం చేశాడు, అతిక్రమించాడు కాబట్టి బయటకు వచ్చిన తర్వాత ఇంకా పాపం చేస్తూ దేవుని సన్నిధి దూరంగా వెళ్ళిపోయాడు. అలా దేవుని సన్నిధి దూరంగా వెళ్ళిపోయినట్టు మానవుడు ఆదికాండ 11వ అధ్యాయం వచ్చేటప్పటికి అక్కడ షేనార్ మైదానంలో ఒక బాబెలు గోపురం కట్టడం ప్రారంభించారు ఈ మానవ జాతి అందరు కలిసి. అక్కడ అది దేవునికి విరుద్ధంగా ఉంది కాబట్టి దేవుడు వారి భాషను తారుమారు చేశాడు. అలా భాషలు తారుమారైనటువంటి ఈ వ్యక్తులు, మానవులు ఎవరైతే ఉన్నారో, ఏ భాష వచ్చిన వాళ్ళు అలా చెదిరిపోయారు ప్రపంచానికి. కాబట్టి ఏంటంటే వాళ్ళు దేవుణ్ణి సృష్టించుకున్నారు, మతాలను సృష్టించుకున్నారు. అలా వచ్చినవే మతాలు. ఓకే, అట్లా వచ్చినవే మతాలు. అవును, అంటే మతాలు సృష్టించుకోవడానికి వెసులుబాటు కల్పించేది కూడా యేసుప్రభువే డైరెక్ట్లీ. కాదు కాదు, మతాలు మానవులు సృష్టించుకున్నవి. మతం అంటే అభిమతం అనే పదం నుంచి వచ్చింది. మతం అంటే నమ్మకం అని అంతే. మతం అంటే నమ్మకం అంటే ఒకటి సృష్టించవచ్చు. మీకు అర్థం? అసలు ఒకటి సృష్టించవచ్చు. జాన్ పాల్ మంచోడు కాదు అన్నది ఒకటి సృష్టించవచ్చు నేను స్వతహాగా. ఇంకొక రూమర్ వచ్చింది జాన్ పాల్ మీద, ఇంకొక రూమర్ వచ్చింది, ఇంకొకరు ఇంకొకటి అన్నారు, ఇంకొకరు ఇంకొకటి అన్నారంటే అందులోంచి మీ వ్యక్తిత్వంలోంచి తీసుకుందో లేకపోతే కనబడ్డదో ఏదో ఒకటి చిత్రీకరించబడుతుంది. అంతే తప్పించి ఇంకో రకంగా ఎవరికి వాళ్ళు ఊహించుకునే శక్తి లేదు అక్కడ, ఇంకోటి ఏది లేదు. ఆ పరిజ్ఞానం ఉంది అని అంటే మీరు చూపిస్తున్నారు కాబట్టి మనం ఇమాజిన్ చేస్తాం. నేను అదే చెప్పాను, ఈ శ్రీనార మైదానం చెదిరిపోయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ దేవుడు తెలుసు, దేవుడు తెలుసు. ఎందుకంటే దేవుడు లేకపోతే ఈ సృష్టి లేదు. మనం జంతువులు కదా, మనుషులు కదా, కొంచెం కామన్ సెన్స్ ఉపయోగిస్తే
ఈ బిల్డింగ్ని కట్టింది మానవుడు, మరి సృష్టిని ఎవరు కట్టారు, దేవుడే కదా అన్నది కామన్ సెన్స్. అది ఇది పెద్ద క్వశ్చన్ ఏం కాదు ఇక్కడ. అయితే ఏంటంటే ఆ దేవుడు ఇలాగుంటాడేమో అని ఒక మతం, కాదు కాదు ఇలాగుంటాడని ఇంకో మతం, కాదు కాదు ఇలాగుంటాడు ఇంకో మతం. ఇలా మతాలు మానవ ఆలోచన నుంచి పుట్టుకొచ్చాయి అంతే. అయితే ఆ దేవాదేవుడే నరావతారికి లోకానికి వచ్చాడు నేను దేవుడు అని చెప్పడానికి ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి నేను మతాల గురించి మాట్లాడటంలే, ఆ దేవుడి గురించి మాట్లాడుతూ ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఉదాహరణకి అక్కడ నా ఎదురు కెమెరా ఉంది, ఆ కెమెరా ఎంత అంటే 100,000 రూపాయలు ఉండొచ్చు అన్నది నా అభిమతం, నా నమ్మకం, నా విశ్వాసం. కానీ ఆ కెమెరా ఎంత ఉంటుంది అన్నది నిజం ఏంటంటే మీకు తెలుసు అది. ఓకేనా, నిజం వేరు నమ్మకం వేరు, ప్రపంచంలో మతాలు ఉన్నాయి. రైట్, ఇప్పుడు మీరు అంటున్న 100,000 రూపాయలు తప్పు ఆ నిజం ఏంటన్నది నాకు తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు కదా. అవును, నేను అంటున్నాను మీరు నమ్మింది నిజంగానే తప్పు. అవును, అసలు నిజం వేరే ఉందని నేను అంట. నేను అదే అంటున్నాను. నీకు అర్థమైందా? మీరు చెప్పింది మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఓకే అది. కానీ నేనేమంటున్నాను అంటే యేసు ప్రభువే నిజము, మిగతావన్నీ మానవులు పెట్టుకున్నాడు అన్న, మానవులు పెట్టుకున్నారు అన్నది ఆది కాండ 11వ అధ్యాయాన్ని బట్టి నేను చెప్తున్నాను. మీరు నన్ను తప్పు అనుకోవచ్చు, నిజం అనుకోవచ్చు, మీరు నమ్మచ్చు నమ్మకపోవచ్చు, అది మ్యాటర్ కాదు. నేను చెప్పాలనుకుని చెప్తున్నా బైబిల్లో ఉన్నది అంతే, ఇంకోళ్ళని నమ్మించడానికి కాదు. యేసుప్రభు అన్నాడు నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. రైట్, మత ప్రచారం తప్ప రైటా? మత ప్రచారం తప్ప రైటా అంటే ఇది మిగతా వాళ్ళకి వర్తించదు, కేవలం క్రైస్తవులకు మాత్రమే వర్తిస్తుంది. ఎందుకంటే క్రైస్తవులు తప్ప ఇంకెవరు కూడా ప్రచారం చేయరు. ఇక్కడ మీరు ఒక సెక్యులర్గా జర్నలిస్ట్గా మత ప్రచారం పేరు పెట్టారు, కానీ ఇది మత ప్రచారం కాదు, ఇది సువార్త అంటాం మేము బైబిల్ ప్రకారంగా. మీరు జర్నలిస్ట్ కాబట్టి మీరు సెక్యులర్గా మాట్లాడతారు, మత ప్రచారం అంటారు. నేను ఎంత క్రైస్తవ మతం కాదు అన్నా సరే, మీరు మతం కేటగిరీలో ఉంది కాబట్టి అది మీరు మతం అనే అంటారు దాన్ని. అయితే బైబిల్ దాన్ని ఏమని చెప్పిందంటే సువార్త అని చెప్పింది. క్రైస్తవులు సువార్త చేస్తారు, సువార్త చేయాలి, సువార్త చేయమని ప్రభువైన యేసుక్రీస్తు వారే చెప్పాడు. సువార్త చేయనప్పుడు నేనేమి నమ్ముతున్నాను అన్నది మీకు తెలియదు, ఆ గీత మీకు అర్థం కాదు. కాబట్టి ఆ గీత మీకు అర్థం కావాలంటే నేను ప్రచారం చేయాలి. రైట్, ఓకే. క్రిస్టియానిటీలో ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది కూడా ఇతర వ్యక్తులను, ఇతర మతస్థులను, ఇతర ఉద్దేశాలు ఉన్నటువంటి వ్యక్తులను లోబరుచుకునే ప్రయత్నమో లేకపోతే క్రిస్టియానిటీని నమ్మించడానికి చేసే ప్రయత్నాలు కొన్ని ఉంటాయి. అవును, బైబిల్లో నాకున్న సందేహం ఏంటంటే మీరు ఇతర మతస్థుల్ని కావచ్చు లేకపోతే యేసు ప్రభువును నమ్మింపజేయండి మీకు మంచి జరుగుతుంది అని ఏమన్నా ఉంటుందా? మంచిది ఏంటంటే ఇక్కడ ఒక ప్రావర్బ్ ఉందన్న, మ్యాన్స్ ఎక్స్ట్రీమిటీ ఈజ్ గాడ్స్ ఆపర్చునిటీ అని. మ్యాన్స్ ఎక్స్ట్రీమిటీ ఈజ్ గాడ్స్ ఆపర్చునిటీ అని అంటే మానవుణ్ణి మరి అప్పు చేసుకున్నాను, రోగం వచ్చిందో, యాక్సిడెంట్ అయిందో, ఏదో మొత్తానికి నా ఎక్స్ట్రీమ్ కండిషన్లో ఉన్నాను నేను. ఇప్పుడు నేను ప్రభువైన యేసుక్రీస్తు అని అంగీకరించాలి అంటే మొదట ఆయన దేవుడు అనేటువంటి ఒక నిర్ధారణ నాకు జరగాలి. ఎలా జరగాలి? నా శక్తికి మించినటువంటి ఒక దానికి నేను బాధపడుతున్నాను, ఆయన నాకు అందులోంచి బయటకు తీసుకొచ్చే నాకు ఒక ఇండికేషన్ ఏంటంటే ఈయన నిజమైన దేవుడు అనేది ఉంటుంది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు అని అంగీకరించు, ఆయనకి సహాయం చేస్తాడని చెప్పడం అన్నది అది మంచిదే. ఎందుకంటే ఆయన దేవుడు, మన మానవులమే, మానవుడు ఎవరు ఖాళీగా లేడు, ఇక్కడ ఏదో ఒక దాంట్లో ఇరుక్కుని ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభు దాని నుంచి బయటకు తీసుకుని వస్తాడు. అలా తీసుకుని రావడం ద్వారా యేసు ప్రభు దేవుడిని నిర్ధారణ జరుగుతుంది. నిజంగా ప్రభు యేసుక్రీస్తులో ఉన్న రక్షణను ఆ వ్యక్తి అనుభవిస్తాడు, సొంత రక్షకుడుగా దేవుడిగా అంగీకరిస్తాడు. అదే యేసు ప్రభువును నమ్మకుండా ఇతర మతస్థులు వేరే దేవుళ్ళను, రాముని నమ్మిన లేకపోతే శివుని నమ్మిన లేకపోతే మణికాట స్వామి నమ్మిన, విఘ్నేశ్వర స్వామి నమ్మిన, వెంకటేశ్వర స్వామి నమ్మిన, వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది. మరి మంచి జరగద్దు వాళ్ళకు? ఎందుకు జరుగుతుంది వాళ్ళకు? ఇప్పుడు నాకు నిజంగానే బాధ వేసింది, నేను తిరుపతి పోయినా ఏడుకొండల స్వామిని వేడుకున్నా, అయ్యా జాన్పాల వల్ల నాకు ఇబ్బంది ఉంది, ఇది క్లియర్ కావాలని మొక్కిన, అది ఇమ్మీడియట్ గా విత్ ఇన్ ద అవర్స్ అయిపోయింది నాకు. ఆ దేవుడు ఉన్నట్టే కదా? ఓకే, నేను దాన్ని అనట్లేదే, నేను దాన్ని అన్నట్టు ఉన్నట్టే కదా, నేను దాన్ని అనట్లేదు. ఒకవేళ ఆ దేవుడే లేకపోతే జరగదు కదా అని అంటాను. వినండి వినండి, బైబుల్లో చాలా స్పష్టంగా చెప్పబడిన మాట ఏంటంటే, నేను చదివి వినిపిస్తాను, చదవండి, బ్రహ్మాండంగా చదవండి. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం మొదటి వచనం నుంచి, ప్రవక్తయే గాని కలలు కనువాడే గాని నీ మధ్యను లేచి నీ ఎదుట సూచక క్రియనైనను మహత్కార్యమునైనను చేసి నీవు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజింతము రమ్మని చెప్పిన ఎడల అతడు నీతో చెప్పిన సూచక్రియ కానీ మహత్కార్యం కానీ సంభవించినను. ఆ ప్రవక్త మాటలను కలలు కనువాని మాటలను వినకూడదు. ఎలాగనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయంతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ ప్రేమించుతున్నారో లేదో తెలుసుకున్నట్టుకు మీ దేవుడైన యెహోవా మిమ్మును పరీక్షించుతున్నాడు. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలెను. ఇక్కడ ఏమని రాస్తున్నాడు అంటే,
వాళ్ళు చెప్పిన మాట సంభవించినా సరే జరిగినా సరే వాటిని మీరు వినకూడదు అని చెప్తున్నాడు. ఎందుకు అనంటే బైబిల్ దేవుణ్ణి మాత్రమే పరిచయం చేయలే, అపవాది సాతాను అనేటువంటి దయ్యపు శక్తిని కూడా పరిచయం చేశాడు. రాశారు బైబిల్ ఎవరు రాశారు? దేవుడు రాయించాడు. అట్లా ఎట్లా అన్న, ఎంత అడ్వాన్స్డ్గా ఇట్లాంటివి కూడా? మరి ఇంత అడ్వాన్స్గా రాశాడంటే ఆయన దేవుడే కదా. మరి ఇంత అడ్వాన్స్గా కొన్ని వేల సంవత్సరాల క్రితం రాశాడంటే ఆయన దేవుడే కదా. మరి మీరు వినగానే ఇంత పకడ్బందీ అన్నాడు అంటే, ఇంత చెక్ పడింది అంటే, మరి ఇన్ని వేల సంవత్సరాల క్రితం ఇంత భవిష్యత్తును ఊహించాడు, యుగాంతరం ఇంతకు మించి శ్రీకృష్ణుడు బోధించినటువంటి భగవద్గీతలు కూడా ఉంటాయి. అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా, లేకపోతే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినటువంటి కాలజ్ఞానం అనుగుణంగా చూసుకో. ఉదాహరణ చెప్పండి. చాలా ఉదాహరణ చెప్పండి. దేనికి సంబంధించి మీరు కోట్ చేసిన వాటిలో ఒక ఉదాహరణ? కోట్ చేసిన వాటిలో అంటే ఈ ప్రస్తుత కాలంలో ఇటువంటి ఇప్పుడు తుఫాన్ వస్తుంది, తుఫాన్లు వస్తాయి అని చెప్పేసి చాలా సార్లు ఆయన చెప్పిండు కాలజ్ఞానంలో. తుఫాన్ వస్తుందని చెప్పడానికి ఆయన నేను చెప్తాను ఇప్పుడు మీకు ఆ పరిజ్ఞానం ఉంది కాబట్టి చెప్తారు. మీరు పుట్టానని చెప్తారా? నేను చెప్తాను. జాంబల్ వచ్చే సంవత్సరం 2025లో భారతదేశంలో విపరీతమైన వరదలు వస్తాయి. మీరు జోషం అని చెప్పుడు కూడా స్టార్ట్ చేశారు. జోషం కాదు, ఇది జోషం అయితే మీరు చెప్పింది కూడా జోషమే, జోక్ అవుతుంది అది. ఆల్రెడీ అక్కడ గ్రంథాలలో మీరు పట్టుకున్న గ్రంథం ఏదైతే ఉందో ఓకే, ఆ కాలజ్ఞాన గ్రంథాలు కూడా ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి? మీరు చెప్పినటువంటి దానికి రెఫరెన్స్ అని చెప్పండి. మా పక్కనే బ్రహ్మంగారి మఠం, మా పక్కనే పోయిరాలి. ఎప్పుడు మీరు ఆ దారిలో వెళ్ళాను కానీ నమస్కారం పెట్టడానికి పోలే, అలా చూస్తూ వెళ్ళాను. కానీ అంటే ఒక ఇప్పుడు ఇప్పుడు రాజ్యాంగం ఉన్నదన్న, ఓకే, సో రాజ్యాంగానికి అనుగుణంగా అంటే ఇటువంటి క్రైమ్స్ జరిగితే ఇటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయని చెప్పేసి పకడ్బందీగానే ఇప్పుడు అంబేద్కర్ గారు కూడా రాశారు. అవును, దానికి అనుగుణంగా ఇప్పుడు అంబేద్కర్ గారిని దేవుడు అనడం అతిశయోక్తి అవుతుంది. బట్ దేవుడే, దేవుడు కాదు అంబేద్కర్ మనిషి అన్న, మీలాంటి నాలాంటి మనిషి అన్న, దేవుడు ఎట్ట అవుతాడు? ఇప్పుడు ఇది రాసిన వాళ్ళు ఏమవుతారు మరి? ఇది కూడా పకడ్బందీగా ఉంది. ఇప్పుడు రాజ్యాంగం ఎంత అయితే పకడ్బందీగా ఉందో పరిశుద్ధ గ్రంథం కూడా అంత పకడ్బందీగా ఉంది. ఇది రాసిన వాళ్ళు మీరు దేవుడు అవుతారు. చెప్తాను వినండి, 40 మంది ప్రవక్తలు, అంటే దాదాపు 40 మంది ప్రవక్తలు రాజ్యాంగం రాసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. తెలుసన్న ఏ రాజ్యాంగాల నుంచి అయితే తీసుకుని పడింది, సంగ్రహించబడింది అన్నది కూడా ఆయన రాశాడు. అంబేద్కర్ గారు రాశారు, ఓకేనా? బ్యాగ్ ఆఫ్ బారోయింగ్స్ అంటారు రాజ్యాంగాన్ని, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ బ్యాగ్ ఆఫ్ బారోయింగ్స్ అంటారు. అప్పుడు ఆయన ఏమంటాడు అంటే, ఎస్ నేను ఒప్పుకుంటున్నాను, బ్యాగ్ ఆఫ్ బారోయింగ్స్ చుట్టుపక్కల రాజ్యాంగాలు తీసుకున్నాను. నేను దాన్ని సిగ్గుపడిన కారణం ఏంటంటే మంచి ఎక్కడున్నా మంచే కాబట్టి నేను అక్కడ నుంచి మంచి అన్ని దేశాల్లో ఉన్న మంచిని తీసుకొచ్చి భారతదేశంలో పెట్టానని ఆయన గర్వంగా ఫీల్ అవుతాడు. ఓకే, చూసే పర్స్పెక్టివ్ వేరే ఉంటుంది. దీన్ని వ్రాసింది పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతో ప్రవక్తలు వ్రాసారు దీన్ని. ఎంతమంది? 40 మంది? దాదాపు 40 మంది సుమారుగా పరిశుద్ధాత్మదేవుని ప్రేరేపణతో రాశారు. ఓకే, అంటే వాళ్ళు మానవులే కానీ పరిశుద్ధాత్మదేవుడు వారి చేత వ్రాయించాడు. కాబట్టి ఈ పుస్తకానికి మిగిలిన పుస్తకాలకి అసలు పోలిక లేదు. రైట్, ఇది దైవ ప్రేరేపితం. రైట్, ఓకే అన్న. ఒక కామెంట్ ఉంది, దానికి సంబంధించి నేను చదువుతా సిచ్యువేషన్కి తగ్గట్టుగా. ఇమాన్యుయల్ అలియాస్ జీసస్ గాడ్ కాదు, పబ్లిక్లో అతన్ని కొట్టి చంపారు. అతడు ఏమీ చేయలేకపోయాడు, బైబిల్ని 40 మంది రాసినారు. రియల్ గాడ్ ఈజ్ ఓన్లీ లార్డ్ కృష్ణ. దిస్ జీసస్ ఆల్సో నోస్ బికాస్ జీసస్ ఫాలోస్ ద మెడిటేషన్ హూ ఇన్వైటెడ్ బై లార్డ్ కృష్ణ. మంచి జోక్ అన్న, మంచి జోక్ వినిపించారు. జోక్ ఏది? మంచి జోక్ అన్న. ప్రభుని పబ్లిక్ గా కొడుతూ ఉంటే ఆయన ఏమి చేసుకోలేదు కాదు, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించు అన్నాడు యేసుప్రభు. ఆయన పట్టుకోవడానికి గెచ్చమని తోటలోకి వచ్చినప్పుడు యేసుప్రభు ఎదురుగా వచ్చి ఎవరిని వెతుకుతున్నారు అని అడిగితే, నజరేయుడైన యేసును అంటే నేనే అన్నాడు ఆయన. కాబట్టి ఆయన తీర్పు తీరుస్తుంటే యేసుప్రభు ఒక్క మాట కూడా మాట్లాడలే, మౌనం వహించాడు ఆయన. నిన్ను విడిపించడానికి నాకు శక్తి ఉంది, అధికారం ఉంది, నువ్వు మాట్లాడు అంటే నేను అప్పగించబడ్డం కానీ నేను విడిపించబడ్డం కానీ ఇది నీ చేతుల్లో లేదని యేసుప్రభు అన్నాడు. కాబట్టి యేసుప్రభు తనకై తాను సెలవులో మరణించారు తప్ప ఆయన పబ్లిక్గా కొట్టాడు, ఆయన తప్పించుకోలేకపోయి ఈ దరిద్రం అంతా కూడా ఈ కర్ణాక సుఖన తీసుకొచ్చినటువంటి ఈ దరిద్రం ఇదంతా. రైట్, ఇంకొక కామెంట్. బైబిల్లో జ్ఞానం ఉందా? బైబిల్లో జ్ఞానం ఉందా ఈ క్యాన్సరు, షుగరు, బీపీ వంటి రోగాలకు సంబంధించినటువంటి ఉపశమనాలు ఏమైనా ఉన్నాయా అంటే దానికి సంబంధించి? అంటే ఆ వ్యక్తి ఆయుర్వేదాన్ని మనసులో పెట్టుకుని రాసినటువంటి అర్ధజ్ఞానంతో, ఇది ఆయుర్వేదం పుస్తకం కాదు, ఇది ఆయుర్వేదం ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పిన పుస్తకం ఇది.
ఈ సృష్టిని అంతా చేసి దేవుడు అయినప్పుడు ఆ సృష్టిలో ఉన్న మూలికలను ఆయుధ వాటిని ఆయు తైలాలు తీసుకొని మనం మెడిసిన్ తయారు చేసుకున్నాం. మొత్తం సృష్టిని చేసిన దేవుడు అని చెప్తున్న గ్రంథం ఏది? ఇది ఆయుర్వేదం పుస్తకం కాదు. కాబట్టి ఆ వ్యక్తి రాయడం కూడా సరిగ్గా తెలియలే. అసలు ఈ రోగాలు వచ్చిందే పాపం నుంచి వచ్చాయి. అయినా సరే దేవుడు ఈ సృష్టిలో అంటే ఇప్పుడు అంటే ఆయన ఉద్దేశం ఏందో అర్థం కాలేదు నాకు. సరే నిజంగా ఆయన ఆయన ప్రజెంటేషన్ నేను అడగదలుచుకుంటే నిజంగా ఈ దేనికి సంబంధించి షుగర్లు రావద్దు, బీపీలు రావద్దు, లేకపోతే ఫెరాలసిస్ రావద్దు. ఇప్పుడు మీరు నమ్ముతున్నారు కదా, మీరు భవిష్యత్తులో ఆరోగ్యంగా పుష్టిగా ఉంటారని మీకు నమ్మకం? నేను పదే పదే చెప్తున్నాను, మానవుడు పాపం చేసిన తర్వాత శరీరం రెండు వేల 2011లోనే మీరు కన్వర్ట్ అయ్యారు, క్రిస్టియన్ గా ఉన్నారు, మీరు జాన్ పాల్ గా మారి ఇంకా మీరు పాపేందన్నా? మీరు మంచోళ్ళు, గొప్పోళ్ళు, పూజ్యులు, మాన్యులు. ఇక్కడ ఒక రెండు పదాలు మీకు అర్థం చేయించాలి. నేను స్వభావ సిద్ధంగా మంచోడిని కాదు, పరిశుద్ధుని కాదు, నీతిపంతుని కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు అని అంగీకరించాను. నేను మంచోడిని కాదని యేసు ప్రభులు ఒప్పుకున్నాను కాబట్టి ఉచితంగా నీతివంతుని, ఉచితంగా పరిశుద్ధుని తప్ప నిజంగా నేను మంచోడిని పరిశుద్ధుని కాదు. ఆయన ఉచితంగా పరిశుద్ధుడిగా నీతివంతుడిగా తీర్చాను నన్ను. ఎందుకని? నేను మంచోడిని కాదని ఆయన ఒప్పుకున్నాను కాబట్టి. కాబట్టి ఇక్కడ నేను స్వభావ సిద్ధంగా మంచోడిని చెప్పడం లేదు, స్వభావ సిద్ధంగా నేను పాపనే. అయితే యేసు ప్రభులో నా పాపాలు ఒప్పుకున్న, పశ్చాత్తాపడ్డ, ప్రభు నేను పాపిని నన్ను క్షమించని. కాబట్టి ఉచితమైన నీతిని కాపాదించబడింది. మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను బ్రదర్. నేను నా స్నేహితుడు బండి మీద వెళ్తున్నాం, వెళ్తూ ఉంటే ట్రాఫిక్ పోలీస్ ఆపాడు. ఆపితే ఈ వ్యక్తి హెల్మెట్ లేదు, హెల్మెట్ లేకపోతే ఆయన ఫైన్ వేశాడు. ఫైన్ ఉదాహరణ 500 ఫైన్ వేశాడు. ఫైన్ వేసి రసీదు రాసి ఇచ్చాడు. కాసిన దూరం వెళ్ళిన తర్వాత ఇంకో వ్యక్తి ఫోన్ చేసి అరే నాకు బైక్ కావాలి అని అడిగాడు. అడగానే బైక్ తీసుకుని వెళ్ళు అన్నాడు. ఆ బైక్ ఇచ్చినప్పుడు ఈ వ్యక్తి ఏం చేశాడు అంటే పోలీసులు పట్టుకుంటున్నారు, ఇప్పుడేమన్నా పట్టుకున్నారు, హెల్మెట్కి ఫైన్ వేశాడని చెప్పి ఇదిగో ఈ రసీదు నీ జేబులో పెట్టుకో అన్నాడు. ఈ వ్యక్తి రసీదు జేబులో పెట్టుకుని వెళ్తూ ఉన్నాడు. ఇంకో పోలీస్ ఆపాడు. ఆపగానే ఈ వ్యక్తి ఆ వ్యక్తికి తన జేబులో ఉన్నటువంటి రసీదు చూపించగానే, 24 అవర్స్ చూపించగానే వదిలిపెట్టేస్తాడు. ఇంత కట్టింది ఎవరు ఇక్కడ? మొదటి వ్యక్తి కట్టాడు. కానీ ఈ రసీదు 24 అవర్స్ ఎవరు చూపించినా సరే ఇక ఫైన్ వేరు. అంటే ఈ వ్యక్తి కట్టినటువంటి ఆ రసీదు ఏదైతే ఉందో, అమౌంట్ ఏదైతే ఉందో, అది 24 అవర్స్ ఆ వ్యక్తి ఎవరి జేబులో ఉంటే వాళ్ళందరికీ చెల్లుబాటు అవుతుంది. వాళ్ళు హెల్మెట్ లేకున్నా సరే ట్రావెల్ చేయొచ్చు. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తారు నా పాపాల కోసం ప్రాణం పెట్టాడు. కాబట్టి యేసు ప్రభు నేను అంగీకరించడం ద్వారా ఆయన నా పాపాల కోసం శిలువలో మరణించాడు కదా, శిక్ష అనుభవించాడు కదా. నేను ఆయన స్థానంలో ఉన్నట్టుగా ఆయన ఉచితమైన నీతి నాకు అనుగ్రహించబడింది. ఇప్పుడు నేను దేవుని సముఖంలో నిలబడినప్పుడు, పరలోకంలో నిలబడినప్పుడు ఏంటంటే యేసుప్రభు నీతి నాకు ఆపాదించబడింది. అలా నేను ఉచితంగా నీతివంతుడయ్యాను తప్ప, ఫైన్ కట్టింది ఆయన, ఆ రసీదు నాకు ఇచ్చాడు. అలా నేను నీతివంతుడు తప్ప ఒరిజినల్గా నేను కాదు ఫైన్ కడుతూ ఉన్నది పాపానికి. అలా ఉచితమైన నీతివంతుడిని అని చెప్తున్నా. రైట్, ఓకే. జాన్ పాల్ గారు మీ ఆరోగ్యం బాగాలేకను ఏమన్నాయి మీరు ఇందాక చెప్పారు. అవును, పరమాపదిస్తే పరలోకానికి పోతా అని చెప్పేసి మీరు చెప్పారు. ఖచ్చితంగా పోతాను. ఒకవేళ నిజంగా పాపాలు చేసినటువంటి వ్యక్తి చనిపోయింది అనుకో, ప్రభువు నమ్మకూడదు మీ మీ పరిభాషలో చెప్పాలంటే అని ఎడిగిపోతాడు? పాపాలు చేసిన వ్యక్తి అని కాదు, సరే తప్ప ఎవరైనా సరే, మానవుడు అని పిలవడు ఎవరైనా సరే, ప్రభు అయిన యేసుక్రీస్తులో పాప క్షమాపణ లేకుండా మరణిస్తే వాళ్ళకి శిక్ష విధించబడుతుంది అని బైబిల్ చెప్పింది. ఓకే, ఏం శిక్షలు విధిస్తారు? అక్కడ వెళ్ళిన తర్వాత ఉంటుంది, మనకు తెలియదు. అంటే శిక్ష అంటే పర్టికులర్గా ఇది అది అని ఏమి ఉండదా? ఏం అలా ఏమి సోలాలతో పొడుస్తారు, పోర్కులు తీసుకుని వేయిస్తారు, ఇలాంటి ఏమి లేదు అక్కడ. శిక్ష అని రాయబడింది. మరి ఆత్మలకు ఏం శిక్ష ఉంటుంది అన్నది చనిపోయిన తర్వాత వాళ్ళు అనుభవించాలి. ఓకే, ఇప్పుడు దాన్ని శాసించేదెవరు? ఇప్పుడు పరలోకాన్ని యేసు ప్రభు శాసిస్తాడు కావచ్చు. అవును, ఈ యమలోకమా, ఏమంటారు దాన్ని? నరకం. నరకాన్ని శాసించేది కూడా ఆయనే. నరకంలో కూడా యేసు ప్రభువే ఉంటాడు. నరకాన్ని తయారు చేసింది యేసు ప్రభువే, మొత్తం సృష్టి అంతా చేసింది ఆయనే. ప్రభు అయిన యేసుక్రీస్తు అని అంగీకరించి మరణించిన వాళ్ళకి ఆదరణ, ఓదార్పు, ఆనందము ఆయనే. పాపంతో మరణించిన వాళ్ళని కాల్చే జ్వాల ఆయనే. మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు అని బైబిల్లో రాయబడింది. కాబట్టి నరకం అంటే దేవునికి దూరమైన ప్రదేశం, దేవుని నుంచి ఎడబాటైన ప్రదేశము. ఇప్పుడు ఒక మనిషి చనిపోయిన తర్వాత, మతాలకు సంబంధించి ఒక మనిషి చనిపోయిన తర్వాత ఏడికి పోతాడు పర్టికులర్గా? ఒక మనిషి స్వభావ సిద్ధంగా పాపి, జన్మతః పాపి కర్మతః పాపి. ఆ పాపి అయినటువంటి మానవుడు ఎక్కడ ఎలా మరణించినా సరే పాపాన్ని బట్టి ఎక్కడికి వెళ్తాడు? నరకానికే వెళ్తాడు. నరకానికి వెళ్తాడు ఫిక్స్గా. నేరం చేస్తే ఎక్కడికి వెళ్తాం? జైలుకే కదా. మరి పాపం చేస్తే ఎక్కడికి వెళ్తాం? జైలు అంటే నాకు ఐడియా ఉంది, జైలు అంటే జైలర్ ఉంటాడు.
సూపర్ ఇంటెంట్లు ఉంటారు, అలా బ్యారకులు ఉంటాయి, అవును, అలా 10 మంది 20 మంది దొంగతనం చేసిన వాళ్ళు, ఇంకోటి అన్యాయంగా పోయిన వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. ఇక్కడ మానవ జ్ఞానాన్ని బట్టి అది ఫిజికల్ గా అపియరెన్స్ ఉన్నది, అవును, కానీ ఇప్పుడు ఈ నరకం అనేది ఫిజికల్ గా అపియరెన్స్ ఉండదు కదా, ఎట్లా తెలుస్తాను ఇప్పుడు అన్న, నేను ఒకటి చెప్తాను, ఇది ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న ఆఫీస్, ఓకే, మీరు కింద నుంచి పైకి వచ్చారు, అవును, ఎట్లా వచ్చారు, స్టేర్స్ ద్వారా వచ్చారు, అవును, నడుచుకుంటూ వచ్చారు, అవును, మీకు 2 కాళ్ళు ఉన్నాయి, దర్జాగా నడుచుకుంటూ వచ్చారు, ఆ కాళ్ళకు చెప్పులు ఉంటాయి, షూస్ ఉంటాయి, నడుచుకుంటూ వచ్చారు, బాగుంది, ఫైన్. ఇక్కడ కూర్చున్నాం, కూర్చున్నప్పుడు మనకు వెన్ను పూస, ఈపు, చేతులు, కాళ్ళు ఉంటే ఇక్కడ కూర్చోగలిగినాం. ఇప్పుడు చచ్చిపోయినాక ఈ శరీరం ఏముండదు కదా, నువ్వు ఏం ఆలోచిస్తావు, ఏం నీకేం పని చేస్తుంది, ఇంకా ఇంకో లోకం ఉందంటే ఎట్లా నమ్మినావు అన్న అసలు? అదే అన్నాను, బైబిల్ చదివితే ఇది చిన్న క్వశ్చన్ అన్న. బైబిల్ ఏంటంటే, నేల మంటితో నరుని నిర్మించి, దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రంలో జీవవాయువుగా నరుడి జీవాత్మాయను అని రాయబడింది. ప్రసంగి గ్రంథం ఏం రాయబడి ఉంటుందంటే, మన్ను అయినది వెనకటి వల్లనే మరలా మన్నుకు చేరుతుంది, నేలకు చేరుతుంది, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గర చేరుతుంది అని జ్ఞాని అయిన సులభన్ అంటాడు. ఈ దేహాన్ని దేవుడు మన్నుతో చేశాడు కదా, మనం మరణించిన తర్వాత మన్ను మరలా మన్నులు కలిసిపోతుంది, కానీ ఆయన ఆత్మ ప్రవేశపెట్టాడే, ఈ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది లేదా నరకానికి వెళ్తుంది. కాబట్టి ఈ భౌతికమైన ప్రపంచాన్ని అనుభవించడానికి భౌతికమైన దేహం ఎలాగైతే ఎక్స్పీరియన్స్ అవుతుందో, ఆ ఆత్మలోకాన్ని అనుభవించడానికి ఆత్మ లాంటి ఎక్స్పీరియన్స్నే ఉంటుంది, అనుభవిస్తుంది. చిన్న విషయం కదా అన్న. భౌతికమైన ప్రపంచాన్ని అనుభవించాలంటే పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా మనకి, ఓకేనా, ఈ స్పర్శ కోసం, చర్మం కానీ ఎక్స్పీరియన్స్ కోసం, ఓకే, భౌతికమైన ఎక్స్పీరియన్స్ కోసం. దేవుని ఎక్స్పీరియన్స్ కావడానికి ఆత్మ ఉంది మనలో, మనలో ఆత్మ ఉంది. మరణించిన తర్వాత ఆత్మగా మనం వెళ్తాం, అక్కడ ఈ ఆత్మలోకాన్ని ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఎలాగైతే ఆత్మలోకమే అనుకుందామన్నా, ఇప్పుడు మనం ఏంచెల్లి రాకెట్ లో ప్రయాణించేటటువంటి వెసులుబాటు ఉంటే మనం ఇంకో గ్రహానికి పోవచ్చు, అవును, అంతరిక్షంలోకి పోవచ్చు, అవును, ఫిజికల్ గా ఉంది, అవును. ఇప్పుడు మనకు అంతరిక్షంలో పోవాలంటే కనబడతారు, చూస్తారు, ఎడిపోతున్నారు, ఇప్పుడు ఏమంటారు, ఎయిర్పోర్ట్లోకి పోయినా కూడా ఆపుతారు, ఐడి కార్డు, ఎందుకంటే ఫిజికల్ గా అపియర్ అవుతాం కాబట్టి. అవును, ఇప్పుడు ఆత్మకు అపియరెన్స్ ఉండదు. ఇప్పుడు మన చుట్టుపక్కల ఆత్మలు ఉండొచ్చు అంటారా? అసలు లేవు, ఇప్పుడు లేవు, అసలు ఉండవు, ఛాన్సే లేదు. అలా మరణించగానే సెకండ్ లో వెళ్ళిపోవాల్సి ఉంది, అంతే, దేవుని దగ్గరికి లేదా నరకానికి, అంతే. సరే వెళ్ళిపోతారన్నా, ఇప్పుడు వాళ్ళని గేట్ లేచి ఆపడానికి, లేకపోతే ఇప్పుడు ఈ డోర్ లాక్ చేసినా నువ్వు పోనీకి లేదు, లేదు, నువ్వు ఫిజికల్ ఉన్నావు కాబట్టి పోనీకి లేదు. అవును, ఆత్మ అనేది ఎంత క్వాంటిటీ ఉంటది, ఎట్లా ఫ్లెక్చువల్ ఉంటుందా లేకపోతే ఉండదా కదా. ఇప్పుడు ఒక వీళ్ళు ఇఫ్ ఇన్ కేసు ఈ డోర్ లేచి ఉన్న దాంట్లో ఆత్మ ఉంది అని అన్న కూడా ఆ కిటికీ రంధ్రంలోకించి కూడా పోయేటటువంటి వెసులుబాటు, గాలిలో కలిసిపోయేటటువంటి, ఒకటే ఆత్మ లేదు, ఉండదు. ఇక్కడ రామ్ గోపాల్ వర్మ సినిమాలోనో లేకపోతే హాలీవుడ్ మూవీస్లో తప్ప అలా ఆత్మ చెప్పడం తప్ప నిజంగా ఇప్పుడు ఆత్మ లేదు ఇక్కడ భూమి మీద, ఉండరు ఆత్మలు. మరణించిన సెకండ్లో సెకండ్ కదా వెళ్ళిపోవాలి, అంతే, కన్ను మూసి కనీసం వెళ్ళిపోవాలి, అంతే. ఇక్కడ ఉండేదానికి లేదు, ఏ చిన్న చెట్టు మీద మరి చెట్టు మీద కూర్చొని పోగడానికి ఇలా లేదు ఆత్మ అనేది. మరణించగానే దేవుని దగ్గరకు నరకానికి వెళ్ళిపోవాలి, అంతే. రైట్, మీరు సినిమాలు చూడన్నారు రామ్ గోపాల్ వర్మ గురించి, అంతకుముందు మస్తు చూసేవాడిని కదా, ముందుకు దయాల సినిమాలు తీసిండు రామ్ గోపాల్ వర్మ, 2010 రామ్ గోపాల్ వర్మ తీసేవంటి దయాల సినిమాలు, అప్పట్లో దయ్యం అనే సినిమా ఉండేది, హాలీవుడ్ సినిమాలు ఉండేవి, పడిపడి చూసేవాళ్ళకి ఈ హర్రర్ మూవీస్ అని భయపడుతూనే చూసేవాళ్ళము. ఓకే, కాబట్టి సినిమాల మీద మంచి అవగాహన ఉంది. అంటే నేను సినిమాలు చూడను అంటే ఇక నాకు పూర్తిగా తెలియదు అని కాదు, దాని అర్థం దాని గురించి అవగాహన ఉంటుంది, మన దాంట్లో ఆ సమాజంలో తిరుగుతున్నాం కదా. కానీ పర్టికులర్గా అందులో ఆనందం ఉందని వెతుక్కుంటూ వెళ్ళి జొల్లు గార్చుకొని చూసే రకం కాదు నేను, అలా చూడట్లేదు, అలా లేదు, నా ఇంట్రెస్ట్ మారిపోయింది. యేసు ప్రభుని అర్థం చేసుకునే విషయంలో, బైబిల్ని అర్థం చేసుకునే విషయం ఇక్కడ మిగిలిపోయింది. నా బైబిల్లో బూతులు ఉన్నాయన్న, బైబిల్లో ఒక్క బూతు కూడా లేదన్న, ఒక్క బూతు కూడా లేదు, బూతులు అసలే లేవు, ఒక్క బూతు కూడా లేదు, ఉండేదానికి వీలు లేదు. బైబిల్లో బూతులు ఉన్నాయి, బైబిల్లో చాలా ఇబ్బందికర వ్యాఖ్యలు ఉన్నాయి అని అనుకునేటోళ్ళు కింద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని వ్యక్తపరచండి. మిత్రులు ఇక్కడ ఒక మాట చెప్పాలి, ఇక్కడ మాట చెప్పండి, ఒకవేళ కనుక కామెంట్ చేస్తే, ఒకవేళ అది బూతు అంటే కనుక పురుషుడు చేస్తూ ఉంటే కనుక పురుషంగాన్ని కట్ చేసుకొని చేయాలి అక్కడ కామెంట్, ఎందుకంటే చీచి ఇది ఎందుకు నా శరీరంలో అని. ఒకవేళ స్త్రీలు కనుక అయితే ఆపరేషన్ చేసుకోవాలి, ఓకేనా. కాబట్టి మన శరీరం ఉండే అవయవాలు కనుక బూతులు అయితే వాటిని తొలగించుకొని కామెంట్ చేయమని చెప్పండి, లేదు అవి బూతులు కాదు చాలా మంచివి అంటే కనుక కామెంట్ చేయడం ఆపేసేయండి. ఎందుకంటే గైనకాలజీ దగ్గరికి వెళ్తే ఏం చూస్తారు వాళ్ళు, గైనకాలజీ దగ్గరికి వెళ్తే ఒక లేడీ వెళ్తే ఏం చూస్తారు వాళ్ళు, బూతును చూస్తారా? మన శ్రీశ్రీ అనుకుంటారు కవి ఒక మాట అన్నాడు, ఏంటంటే అది మర్మస్థానం కాదు నీ జన్మస్థానం అంటాడు. చూసే కోణంలో ఉంటుంది కదా, అది మర్మస్థానం కాదు జన్మస్థానం అని అంటాడు.
కాబట్టి చూసే కోణంలో ఉంటుంది. మన శరీరం ఉండే అవయవాలు భూతులు అయితే కనుక కామెంట్ చేయమని చెప్పండి, వాటిని తొలగించుకొని. లేదు అవి మంచివి అని అంటే కనుక కామెంట్ చేయడం ఆపేసండి. బైబిల్ భూతులు లేవు. ఆది అందు దేవుడు భూమి ఆకాశం సృజించాడు, అలాగే సృష్టిలో మానవుని చేశాడు. మానవుని చేశాడంటే ప్రతి అవయవాన్ని చేసింది ఆయనే కాబట్టి భూతి కాదు. ఆ అవయవాలన్నీ చేసిన దేవుడు వాటి గురించి మాట్లాడేదానికి అర్హుడు, ఆయన మాత్రమే అర్హుడు. ఇప్పుడు నా బిడ్డ ఉంది, నా బిడ్డను నగ్నంగా నేను చూడగలుగుతాను, చిన్న బిడ్డని. నాకేం తప్పు అనిపిస్తుంది, తనకేం తప్పు అనిపించదు. కాబట్టి అవయవాలు భూతులు కాదు, వాటిని వాడే విధానం తప్పు. అలా బైబిల్ చెప్పలే. కానీ మీరు కట్ చేసుకొని ఆపరేషన్లు చేసుకొని అనడు యాజ్ అ పాస్టర్గా మీకు సబబేనా? మీరు అడిగిన మా ప్రశ్న సబబు అయితే నేను చెప్పిన సమాధానం రెండింతలు సబబు కదా. సబబే అంటారు మీరు? 100%. ఓకే. దయ్యాలు అంటే తెలుసా మీకు? దయ్యం అంటే తెలుసా? దయ్యం అంటే బైబుల్లో అపవాది. అపవాది అంటే పడిపోయిన దేవదూతలు. ఉన్నారా? ఉన్నారు, ఉన్నారు. మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ ఆ దయ్యం కాదు, పడిపోయిన దేవదూతలు ఉన్నారు. పడిపోయిన దేవదూతలు అంటే? అంటే అపవాది, సాతాను, అంటే దేవునికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి శక్తి. ఇప్పుడు మీకు సాతానా అది? సైతాను, సాతాను, సాతాను, అపవాది. రైట్, సైతాను పట్టింది అని చెప్పేసి కొంతమంది పాస్టర్లు వదిలిస్తుంటారు కదా. అవును, అది నిజమేనా? అది వాళ్ళకు దయ్యాలను వెళ్ళగొట్టేటువంటి కృపావరం ఇవ్వబడి ఉంటే వాళ్ళు వెళ్ళగొడతారు. ఆ శక్తి ఉన్నదంటారా మీరు? ఉంది. ఉందా? ఉంది. మీరు వెళ్ళగొడతారా? నాకు లేదు ఆ శక్తి. మీకు లేదు? నాకు లేదు. ఆ శక్తి ఎట్లా ఇవ్వబడుతుంది? అది దేవుడు వారి విశ్వాస పరిమాణాన్ని బట్టి ఆ వ్యక్తి దేనికి యోగ్యుడో వాళ్ళకి ఇవ్వబడుతుంది. నిజంగా అది పాసిబిలిటీస్ ఉంటాయి? నిజం. అయితే ఆ పేరుతో కొన్ని డ్రామాలు జరుగుతున్నాయి, అది తప్పు. నిజంగా దయ్యం వెళ్ళగొట్టబడినప్పుడు మనం ఆ డ్రామాలను లేకపోతే నిజాన్ని ఎట్లా మాలాంటి మానవులు చూడగలుగుతారు అని అంటే చూడగలుగుతారు అంటే నిజంగా ఆ వ్యక్తి దయ్యం బట్టి విలువలాడుతూ ఉన్నప్పుడు వాళ్ళ మానసిక పరిస్థితి, అనారోగ్య సమస్య ఇవన్నీ కూడా మనకు తెలుసు ఆ వ్యక్తి అలా ఉన్నాడని. అయితే వ్యక్తి ప్రార్థన చేసినప్పుడు వెంటనే 180 డిగ్రీస్లో మార్పు వచ్చేస్తాం, మనకు విట్నెస్ మనం చూసేస్తాం. ఇంతకుముందు ఈ పర్సన్ ఇవ్వలేదు, ఇప్పుడు ఇలా మార్పు వచ్చిందని మనకు తెలిసిపోతుంది. మనకి తెలిసిపోతుంది, ఎవరు చెప్పాలని చెప్పాల్సిన అక్కర్లే. కానీ డ్రామా ఏంటంటే వాళ్ళకే వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు, నాకు దయ్యం పోయింది, నా దయ్యం పోయింది, ఈ డ్రామా తీసుకుంటారు కదా. వాళ్ళకే వాళ్ళు చెప్పుకోవాలి. కానీ నిజంగా మిరాకిల్ జరిగినప్పుడు మనకు అర్థమైపోతుంది. కానీ ఒక మానవుడు పాపి, పాప కర్మి అని చెప్పేసి మీరే అన్నారు. అవును. అటువంటి వ్యక్తికి అంత పెద్ద శక్తి ఎట్లా ప్రసాదింపబడుతుంది అన్న? అంత పెద్ద శక్తి కాదు, దేవుడు ఆ వ్యక్తి ద్వారా కార్యం జరిగిస్తున్నాడు. దేవుడు ఇండైరెక్ట్లీ దేవుడు అన్నట్టు కదా. ఇప్పుడు దేవుడు అంటే పరమాత్మ యేసు మానవ రూపేణ యేసు రూపంలో వచ్చిర్రు అని అన్నారు. అవును. ఇప్పుడు వీళ్ళు కూడా యేసు ప్రభులు, చిన్నపాటి యేసు ప్రభులు కాదు. అలా కాదు, మానవుడికి ఆ శక్తినిచ్చి దేవుడు చేయిస్తున్నాడు అంతే. అంతవరకు లిమిటెడ్ అంతే, ఆ అధికారం లిమిటెడ్ మాత్రమే ఇచ్చిండు అంతే. అంతేగాని మానవుడు దేవుడు కాదు. ఫుల్ పవర్స్ ఇవ్వలేదు అంటారు. ఫుల్ పవర్స్ ఇచ్చినా మానవుడు దేవుడు కాదు కదా. ఫుల్ పవర్స్ ఇచ్చినా సరే మానవుడు దేవుడు కాదు. అట్లా అంటే మరి మానవ రూపంలో వచ్చినటువంటి యేసు ప్రభు దేవుడు ఎట్లయితాడు అన్న? ఆయన దేవుడు, దేవుడు మానవ రూపంలో. మీరు ఏమన్నారు? మానవ రూపంలో దేవుడు వచ్చిండు. నేనేమన్నాను? అధికారం ఇవ్వబడింది ఆయనకి అని చెప్పట్లే నేను. ఆయన మానవుడు అయితే ప్రభావం చూపుతుండు కదా. కాదు, ఆయన దేవుడు, మానవాకారంలో వచ్చినా ఆయన దేవుడే. మానవుడు దేవుళ్ళగా ప్రవర్తించా మానవుడే. నాకు అర్థం కాలేదు. అర్థం కదా. ఆయన దేవుడు, మానవాకారంలో వచ్చిన ఆయన దేవుడే, మానవాకారంలో ఉన్న దేవుడే, దేవుడుగా ఉన్న దేవుడే. సరే, ఆ దేవుడే చేయాలి, అన్ని చేయాలి. ఇప్పుడు ఆ దేవుడే వచ్చిండు కాబట్టి వన్ టైమే, ఒకటేసారి వచ్చిండు కాబట్టి దానికి బైబిల్ ఉంది, కథ ఉంది, చరిత్ర ఉంది. చరిత్ర. సరే సరే, మీ నమ్మకాన్ని నేనేంది కదా. కానీ సరే, అదంతా రాశిరు, దాన్ని మీరు నమ్ముతా ఉన్నారు కదా. అవును, ఇది ఫైన్ అక్కడ వరకు. కానీ ఇప్పుడు ఈ దయ్యాన్ని వదిలిగొట్టడంలో కూడా, అంటే సైతాన్ని వదిలిగొట్టడంలో కూడా కొంచెం శక్తి ఉన్నది అని అంటే అది కూడా దైవ స్వరూపమే అంటారు. దేవుడు ఇచ్చిన అధికారం అన్నప్పుడు వాళ్ళు ఇంకా దేవుని మహిమపరుస్తున్నారు కదా. మా శక్తి కాదు ఇది, ఆయన శక్తి అని. అప్పుడు ఇంకా వీళ్ళు తగ్గించబడుతున్నారు కదా. ఇది మా శక్తి కాదు, ఆయన శక్తి అన్నప్పుడు ఆయన కనపరచబడుతున్నాడు కదా. అంటే వీళ్ళు కూడా చిన్న దేవులే కదా. చిన్న దేవులు ఎందుకు అవుతారు? పెద్ద దేవుణ్ణి గనపరిచే మానవులు అవుతారు. అదే పెద్ద దేవుడు అంటే వీళ్ళు చిన్న దేవులే కదా. దేవుని అధికారంతో ఇదంతా చేస్తున్నారు కాబట్టి దేవుని మహిమపరుస్తున్నారు. దేవుడు కాదు మానవుడు, ఎప్పుడు దేవుడు కాదు మానవుడు. దేవుడు ఎందుకు అవుతాడు? మరి మానవ రూపంలో వచ్చిన దేవుడు ఎట్లా దేవుడు అవుతాడన్నా? దేవుడు మానవ రూపంలో వచ్చినప్పుడు దేవుడే అవుతాడు. కానీ మానవుడు దేవుడు అధికారం ఇచ్చినది మాత్రం చేత దేవుడు కాడు. మీకు ఇది కరెక్టే అనిపిస్తుందా? అంటే మీరు క్లియర్గా ఉన్నారా? అసలు చాలా క్లియర్గా, 100% క్లియర్గా ఉన్నారు. నాకు అస్సలు అనిపిస్తలేదు దీంట్లో. ఓకే, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. ఆడియన్స్ డిసైడ్ అవుతారు. ఆడియన్స్ డిసైడ్ అవుతారు, ఆడియన్స్ కదిలేస్తారు. అంతే మరి, అంతే కదా. చాలా క్లారిటీ చెప్పాను. దేవుడు ఏ రూపంలో వచ్చినా ఆయన దేవుడే. దేవుడు ఏ రూపంలో వచ్చినా ఆయన దేవుడే. మానవ రూపంలో ఉండి దేవుడు చేయాల్సిన పనులు చేసిన వాళ్ళు మాత్రం మనుషులు. మనుషులు అంతే. భలే ఉందన్న లాజిక్ మీద. థ్యాంక్ యూ. అల్లా దేవుడు అని నమ్మేటోళ్లకు మీరేం చెప్తారన్న? నేను చెప్పేది అల్లా దేవుడు కానీ ఇంకెవరు దేవుడు, ఇంకెవరు దేవుడు అయినా సరే
బైబిల్ ఏం చెప్పిందంటే ప్రభువైన యేసుక్రీస్తారు నేనే మార్గం సత్యం జీవం, నా ద్వారానే తప్ప ఎవరు తండ్రి దగ్గరకు రావడని యేసుప్రభు చెప్పాడు. కాబట్టి యేసుప్రభు మాట ప్రకారంగా యేసుప్రభు తప్ప దేవుని దగ్గరికి ఇంకో మార్గం లేదు. కాబట్టి వాళ్ళు ఎవరైనా సరే యేసుప్రభుని అంగీకరిస్తేనే అని బైబుల్ స్పష్టంగా చెప్పింది. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుందని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు. కాబట్టి అల్లాని దేవుడిగా నమ్మే వాళ్ళు కాదు, ప్రపంచంలో మానవులందరికీ చెప్పేది ఏంటంటే యేసుప్రభు దగ్గరికి రాకపోతే దేవుని దగ్గరికి వెళ్ళలేము అని బైబుల్ చెప్తుంది. ఇప్పుడు అంటే ఇప్పుడు క్రిస్టియానిటీ ఒకటి, దాని తర్వాత హిందుత్వం ఒకటి, దాని తర్వాత ఇస్లాములు, వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరి మనోభావాలు దెబ్బతినకుండా మీరు చెప్పగలిగే ఒక మాట ఏదన్నా ఉందంటే ఏం చెప్తారన్న? మనోభావాలు దెబ్బతినకుండా అనేది అసలు నాకు తెలిసి అంటే మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలి అంటే కనుక బెటర్ కార్టూన్ నెట్వర్క్ చూడమని చెప్పండి, అక్కడ మనోభావాలు దెబ్బతినవు. లేదు సత్యాన్ని గురించి డిస్కస్ అంటే మనోభావాలు దెబ్బతింటాయి, ఖచ్చితంగా దెబ్బతినాలి. మాకు మనోభావాలు దెబ్బతినొద్దంటే కార్టూన్ నెట్వర్క్ చూడమని చెప్పండి, నా ప్రసంగాలు అసలు వినొద్దని చెప్పండి. అంటే మీరు మనోభావాలు దెబ్బతినటే మాట్లాడుతూ అంటారు. సత్యం చెప్పినప్పుడు సత్యానికి బయట ఉన్న వాళ్ళందరికీ మనోభావాలు దెబ్బతింటాయి, మూత్రపిండాల రాళ్ళు కూడా పడతాయి. మూత్రపిండాలు రాళ్ళు పడేటట్టు మాట్లాడతారు మీరు. అంటే ఒక సత్యం ప్రకటించబడుతున్నప్పుడు సత్యానికి బయట ఉన్న అన్ని కూడా దెబ్బతింటాయి. 2+2=4, 4 కాకుండా 5 రాసిన వాళ్ళంతా ఇబ్బంది పడతారు. 1+1 కూడా 4 అవుతుంది. అవుతుంది. ఇప్పుడు నేను ఇచ్చినటువంటి ప్రశ్న 2+2 ఇచ్చాను, 1+1 మీరు ఇచ్చారు. క్వశ్చన్ పేపర్లో 2+2=డాష్ అని ఉంది, అక్కడ 4 అని పడాలి. 4 కాకుండా ఇక మిగతా రాసిన వాళ్ళందరి మనోభావాలు దెబ్బతింటాయి. కలెక్షన్ చేసేటప్పుడు వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయని మ్యాథ్స్ టీచర్ రెడ్డింగ్ వాడకుండా ఇంటి కొట్టకుండా ఉంటుంది ఏంటి? రైట్. ఇప్పుడు మీరు అంటే 2+2 అని రాసారు, అది =4 పడాలి. ఓకే, మీ క్వశ్చన్కి ఆన్సర్ అదే రావాలి. అదే రావాలి. నేనేం చూస్తున్నా అంటే అది 1+1 లాగా అనిపిస్తుంది నాకు. అక్కడ 4 ఒకటి ఉన్నాయి, సో దాన్ని 4 అని రాసిన నాకు, అప్పుడు నాకు మార్కులు పడితే పడయా? ఇప్పుడు నేను క్వశ్చన్ పేపర్ ఇచ్చినప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేసిన ఆన్సర్ రావాలి. ఆన్సర్ అదే వస్తుంది, పర్సెప్షన్ మీరేమనుకుంటారు అన్న? ఒకటన్నా నేను చెప్తా, శ్రీరాముడు దేవుడు, శ్రీకృష్ణుడు దేవుడు, ఓకే, అల్లా దేవుడు, ఓకే అని చెప్పేసి నమ్ముతారు. ఎట్లా నమ్ముతారు అంటే వాళ్ళకు వాళ్ళ పరిచర్యనో లేకపోతే గ్రంథాలో లేకపోతే వేరే వాళ్ళు చెప్పిందా లేకపోతే వాళ్ళు నమ్మిందా అది ఉంది, వాళ్ళు నిత్యం మొక్కుతున్నారు. అది 1+1+1+1. మీరు అంటుంది ఏంటంటే 2+2. ఎంత లాస్ట్ కు చివరి ఆన్సర్ ఏంటంటే 4. ఓకే, మీరు అనుకున్న 4, అది ఇతరులు అనుకున్న 4. ఓకే, అయితే నేను ఏ దేవుని పరిచయం చేస్తున్నా అంటే అన్న, ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. ఈ సృష్టికర్తను గురించి నేను మాట్లాడుతున్నా. ఆ సృష్టికర్తను అంగీకరించకపోతే ఆ సృష్టికర్త దగ్గరికి పోము అని బైబిల్ చెప్పిందని చెప్తూ ఉన్నా. ఇక వాళ్ళు 1+1 రాసుకుంటారో లేకపోతే శాంసంగ్ S23 తీసుకుంటారో, దట్స్ దేర్ పర్స్పెక్టివ్, నాకు సంబంధం లేదు. దేవుడిచ్చిన క్వశ్చన్ పేపర్ని ఫీల్ చేసినప్పుడే మార్కులు దేవుడే ఇస్తాడు. లేదు మేమే రాసుకుంటాం క్వశ్చన్ పేపర్లు అంటే ఫైన్, మీరే రుద్దుకోండి. అది దేవుడిచ్చిన క్వశ్చన్ పేపర్ ఏంటంటే నన్ను అంగీకరించాలి, సృష్టిని కాదు అని చెప్పాడు. లేదు మేము మా క్వశ్చన్ పేపర్ మేమే తయారు చేసుకుంటాం అంటే ఓకే, అలా క్వశ్చన్ పేపర్ రాసుకున్న వాళ్ళందుకోసమే నరకం అని చెప్పాడు దేవుడు. క్రిస్టియానిటీ నమ్మి ఉన్న వాళ్ళు మొదట అడిగినట్టుగా క్రిస్టియానిటీని నమ్మి ఉన్న వాళ్ళు ఇతర మతాలకు సంబంధించి ఇతర దేవుళ్ళకు సంబంధించినటువంటి ప్రసాదాలు పూజలు చేయొద్దు, తినరాదు. అంతేనా? అంతేనా? తినకూడదు. అందులో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎలాంటి పాలు పంపులు ఉండకూడదు. ఎటువంటి పరిస్థితులు కూడా. రైట్. దేవుడు లేదు ఏం లేదు అంటే దేవుడు లేదు ఏం లేదు. ఇప్పుడు లేదు విజయవాడలో ఫ్లడ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్ర మొత్తం ఫ్లడ్స్ తోటి ఉంది కదా, కొన్ని ప్రాంతాలు తెలంగాణలో కూడా ఉన్నాయి కదా. ఓకే, సో ఈ ప్రాంతాలలో ఏం చేసినట్టు యాజ్ ఏ హిందూగా నేను నాకు తోచిన సాయం తోటి నేను కొన్ని ఫుడ్ ప్యాకెట్స్ అన్ని రెడీ చేసి నేను శ్రీకృష్ణుని మొక్కి లేకపోతే వెంకటేశ్వర స్వామిని మొక్కి దేవుడు ఇదంతా నేను ప్రజలకు ఇస్తున్నా వాళ్ళకి మంచి జరగాలి అని చెప్పేసి మొక్కిన ఇస్తున్నా అనుకో. ఓకే, ఫ్లడ్స్లో ఉన్న వాళ్ళు తెలియక తిన్నారు, వాళ్ళకి పాపం తలిగిపోతుంటారా? ఓకే, అది ప్రసాదం కాదు భోజనం, అది ప్రసాదం. నేను మొక్కిన ప్రేయర్ చేసిన అదే అంటున్నాను. ప్రసాదం వేరు, మీకు దేవుడి మీద భక్తి ఉండి, మీ దేవుడి మీద అంటే మీరు దేవుడిగా ఎవరినైతే భావిస్తున్నారో అలా మీరు భక్తిభావంతో నేను దాన ధర్మం చేస్తున్నాను ఇచ్చేది అది ప్రసాదం కాదు. మొట్టమొదట ప్రసాదం వేరే, ఈ సేవ వేరే. ప్రసాదం వేరే, సేవ వేరే. దేవుడు మొక్కిచ్చినా కూడా ప్రసాదం రూపంలో మారదు.
అది ప్రసాదం కాదు, అది మీరు మీ సేవను చాటుకుంటున్నారు, మీరు మానవత్వాన్ని చాటుకుంటున్నారు. దేవుడికి మొక్కి చేసినా కూడా సేవ కిందికి పోతుంది అంటారు. అవును అవును. దేవుడి సన్నిధానంలోకి వచ్చి తీసుకొచ్చి పెట్టినా కూడా ఇప్పుడు తిరుపతి టీటీడీ ఉంది, టీటీడీ స్వయం ప్రతిపత్తిగా వాళ్ళు ఫుడ్ డొనేట్ చేసిన అనుకో, అది తినొచ్చా మీరు? తినొద్దాం. అక్కడ ఏంటంటే ఒక విచక్షణ ఉంటుంది అక్కడ. ఈ ఫ్లడ్ రాలేదు, ప్రకృతి వైపరీతి రాలేదు, ఒక గత్యంతరం ఏర్పడలే. అక్కడ గత్యంతరం లేదు, అక్కడ వాళ్ళు బోర్డు పెట్టారు, పలానా సంస్థానం వాళ్ళు ఇది అన్న వితరణ చేస్తున్నారు ఏదో అంటారు కదా, కాబట్టి అని పెట్టినప్పుడు అక్కడేమీ అంత గత్యంతరం లేదు. అక్కడ తినాలా తినదా ఆ వ్యక్తి వ్యక్తిగతం, అది నేనైతే తిన్నాను. మీరే తిన పొరపాటు పడితే ప్రాణం పోతున్నాం, ప్రాణం పోతున్నా తిన్నాం. అదే ఈ ఫ్లడ్స్ రకమైన పిచ్చి అని అంటే, ఓకే ఇది భక్తి నేను అనుకుంటున్నా, నా భక్తి మీకు పిచ్చిగా అనిపించచ్చు. అంటే ప్రాణం పోయిన తర్వాత ఇంకా మిగిలే భక్తి ఎందుకన్నా? నాదంతా ప్రాణం పోయిన తర్వాతనే కదా స్టార్ట్ అయ్యేది, ఈ భూమి మీద బ్రతుకుతున్నదే ఆయన చేరుకోవడానికి. నా ప్రాణాన్ని ముట్టుకునే హక్కు నాకు లేదు, నా ప్రాణాన్ని ముట్టుకునే హక్కు నాకు లేదు, అది ఆత్మహత్య అవుతుంది. అర్థమవుతుందా? నరహత్య లాంటిది ఆత్మహత్య. మరి అన్ని అంటే అన్ని చీటింగ్ చేయండి, అన్ని ఇబ్బందులు పడండి, ఓడోడు కొడతాడు, అప్పుడు మీరే మీరు ఆటోమేటిక్ కాకుండా మీరు అప్పుడు చీటింగ్లు అవి చేసినప్పుడు నేను పాపిర్ అవుతాను కదా, ఆయన దగ్గరికి వెళ్ళను కదా, కాబట్టి ఆయన నా ప్రాణం తీసేంత వరకు ఉంటాను. అన్న మీరు అంత ఒక ఫోబియాలు ఉన్నారు కదా, ఫోబియాలు ఉన్నారు మీరు. ఫోబియా అంటే? అంటే ఒక లోకం, ఒక మైకం. భక్తిలో ఉన్నాను, ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించాను. అయితే ఏంటంటే ఆ ప్రభువైన యేసుక్రీస్తులో ఉన్నటువంటి ఆ విమోచన రక్షణ మీకు అర్థం కాలేదు కాబట్టి ఇది ఫోబియాలాగా మీకు అనిపించవచ్చు. ఒకప్పుడు శాస్త్రవేత్తలు కూడా పిచ్చోళ్ళు అనుకున్నారు, వాళ్ళతో కూడా చంపేశారు. తర్వాత అర్థమైంది అది పిచ్చి కదా అయినా. కానీ కొంతమంది శాస్త్రవేత్తల పిచ్చోళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు కూడా. ఇప్పుడు కొంతమంది శాస్త్రవేత్తలు అని చెప్పుకునేటటువంటి పిచ్చోళ్ళు కూడా ఉన్నారు అంటే, పిచ్చోళ్ళు శాస్త్రవేత్తలు కారు, శాస్త్రవేత్తలు అని చెప్పుకునేటటువంటి పిచ్చోళ్ళు కూడా ఉన్నారు అంటారు. ఇప్పుడు చెప్పుకుంటేది కాదు, వాళ్ళు ఏదైనా ఇన్వెంట్ చేస్తుంటే, ఏదైనా డిస్కవర్ చేస్తుంటే అప్పుడు వాళ్ళు పిచ్చోళ్ళు కాదు. వాళ్ళకి అర్థమైంది మనకు అర్థం కాలేదని అర్థం. పిచ్చోడు శాస్త్రవేత్తలు అంటే ఎట్టవుతాడు? రోడ్ల మీద తిరిగేటువంటి వాడిని పిచ్చోడు అంటాం. కానీ నిన్న వాడి నిన్నలే పిచ్చోడు శాస్త్రవేత్త అని చెప్పుకుని ఉంటున్నాడు కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల. అలా చెప్పుకునేవాడు మనం నమ్మం, వాడు ఏదైనా కనిపెట్టి ఉండాలి కదా. చెప్పుకునే ప్రతి ఒక్కరు శాస్త్రవేత్త కాడు, వాడు ఏదైనా కనిపెట్టి ఉండాలి కదా ప్రూఫ్. నేను కూడా చెప్తాను శాస్త్రవేత్త ఏదైనా కనిపెట్టాలి కదా, కనిపెట్టినప్పుడే వాడిని శాస్త్రవేత్తను ప్రపంచం గుర్తిస్తుంది. కనిపెట్టకపోతే వాడిని చెప్పుకుంటే ఎట్టవుతుంది? ఇప్పుడు నేను పద్మశ్రీ అంటే మీరు నమ్ముతారేంటి? కాబట్టి ఒక ప్రూఫ్ ఉండాలి. చెప్పుకునే వాళ్ళంతా శాస్త్రవేత్తలు కాదు, ఏదైనా చేసి ఉండాలి, కనిపెట్టి ఉండాలి. ప్రాణం పోతున్నా కూడా మీరు ప్రసాదం తినరు చెప్తాను కదా. ఒకవేళ చర్చ నుంచి వచ్చింది అనుకో, అది ఏంట్రా? చర్చ నుంచి భోజనం వస్తుంది. చర్చ్ నుంచి కొంతమంది ఇప్పుడు క్రిస్టియన్స్ కొంతమంది ఏం చేస్తారు, విగ్రహాధారణ చేస్తారు కదా. అది అసలు చర్చే కాదు. ఒక్క నిమిషం అన్న, ఒక్క నిమిషం. విగ్రహాధారణ చేస్తున్న చర్చిల్లోకి వచ్చి వచ్చినటువంటి ఫుడ్ను మీరు తింటారా? అసలు అది చర్చే కాదు కదా. విగ్రహారాధన అంటే వ్యతిరేకం. అప్పుడు తినొచ్చు కాదు, విగ్రహారాధన చేసే చర్చి కాదు కదా. ఓకే అప్పుడు మీరు తింటారా తినరా, సరే అది చర్చా కదా పక్కన పెడితే. అసలు విగ్రహారాధనకు సంబంధించి ఎందులో పాలు పంపులు పొందను ప్రత్యక్షంగా పరోక్షంగాను? మీరు అది తింటారా తింటారా అది ఒకటి చెప్పండి అన్న. ఇక్కడ క్లియర్గా చెప్పారు మీరు తినను ప్రాణం పోతున్నా. నేను అదే చెప్తున్నాను, తినను తినరు తినను. క్రిస్టియన్ సంబంధించినటువంటి చర్చ, క్రిస్టియానిటీలో విగ్రహారాధన లేదు. ఒకవేళ చేసారు ఇప్పుడు చేస్తారా లేదా? తినను. ఇప్పుడు చేస్తారు కదా, తినరు తినను. ఎందుకట్లా? బైబిల్ చెప్పింది విగ్రహారాధనకు దూరంగా ఉండమని. అది మరేం బొమ్మ అయితే ఏంటి, ఏసుప బొమ్మ అయితే ఏంటి? బొమ్మే, జస్ట్ బొమ్మ. బొమ్మ బొమ్మకు బొమ్మకు దేవుని స్థానం ఇచ్చి అసలైన దేవుని విక్రించేటువంటి దానికి నేను ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించను. దేవుని మొక్కేటప్పుడు ఎట్లా మొక్కుతారన్న? అంటే మీకు రూపం లేదు, అంటే మీరు రూపం లేదని నమ్ముతారు, లేదు ఇట్లా ఉంటాడు, లేదు నమ్ముతలేరు, లేదు లేదు. సరే మీరు మీరు ఎట్లా మొక్కుతారు? ఎట్లా మొక్కుతారు అంటే యేసుప్రభు చెప్తాడు కదా, దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. నేను ప్రారంభంలో చెప్పాను, దేవుడు నేల మట్టితో నరుని నిర్మించి వారి నాశకారంలో జీవవాయువు పొందాడు. భౌతికమైన ఈ శరీరం భౌతిక ప్రపంచాన్ని అనుభవించడానికి, మన ఆత్మ ఆత్మైన దేవుడిని అనుభవించడానికి. సరే, ఎనీహౌ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. అండ్ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది పేర్లు అడుగుతా, వాళ్ళకి సంబంధించి మీరు ఓన్లీ వన్ వర్డ్ ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. చెప్తానన్న. రైట్, ఓకే. కేపాల్, కేపాల్ మన TV95 చూపించినట్టుగా ఆయన పొలిటికల్ జోకర్గా చూపెడుతున్నారు వాళ్ళు. ఆయన చాలామంది ఒక పెద్ద పాస్టర్ అని అనుకున్నారు, ఆయనకు సువార్త తెలియదు, యేసుప్రభు అంటే ఎవరో తెలియకుండానే యేసుప్రభులో పెట్టుకుని గొప్పవాడయ్యాడు అని నేను అనుకుంటున్నాను. రైట్. ఇప్పుడు యేసు ప్రభువుని నమ్మిండు ఆయన, సువార్త చెప్పిండు, ప్రపంచ శాంతి దూత. సువార్త నేను చెప్పట్లేదు, సువార్త నేను చెప్పట్లేదు, ప్రపంచ శాంతి దూత అయ్యిండు. అంటే యేసు ప్రభు ప్రమేయం లేకుండా అంత గొప్పవాడు అయినట్రా?
యేసుప్రభు ప్రమేయం అంటే శాంతి ఏమంటారు, ఏమంటారు ఈ పొలిటికల్ జోకర్ ఎందుకు అవుతాడు? యేసుప్రభు ప్రమేయం అంటే యేసుప్రభు ప్రకటిస్తాడు, అపోస్తాడు పౌరు స్థాయిలో పరిచయం చేస్తాడు. ఈ పొలిటికల్లో ఈ ఇక్కడ ఎందుకు ఇలాంటి? కానీ అందరూ అనుకునేది ఏంటంటే ఇప్పటికీ అంటే జోకర్, మీరు ఇప్పటికీ మీ దృష్టిలో కేఏపాల్ అంటే జోకరా? నా దృష్టిలో కాదు, నేను అందుకే అడుగుతున్నా, నేను మీ దృష్టిలో అడుగుతున్నా. నా దృష్టిలో ప్రభువైన యేసుక్రీస్తు సొంత రక్షకుడు అని అంగీకరించి కూడా ఆయన వదిలిపెట్టి లోకంలోకి వెళ్ళిపోయినటువంటి ఒక అభాగ్యుడు, క్రైస్తవ విలువలకి భిన్నంగా ప్రవర్తిస్తున్నటువంటి ఒక అభాగ్యుడు కల్వరి సతీష్. భక్తిని బిజినెస్గా మార్చినటువంటి కార్పొరేట్ బెగ్గర్లకందరికీ పితామహుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రాణత్యాగాన్ని ఈరోజు ఈ హైందవ సమాజం మధ్య మిగిలినటువంటి వారి మధ్య హేళన చేస్తున్నటువంటి దశంభాగాలని రకరకాల సాక్ష్యాలని రకరకాల డ్రామాలతోటి యేసుప్రభు సువార్త ఇదేనా, క్రైస్తవ ఇదేనా అని చులకనగా చూసేటువంటి స్థితికి దిగజార్చినటువంటి దైవభ్రష్టుడు అని చెప్తాను. బ్రదర్ అనిల్, ఇక వాళ్ళు కార్పొరేట్ పాస్టర్, వీళ్ళంతా కార్పొరేట్ పాస్టర్లు, వీళ్ళు సువార్త చెప్పింది నేను ఎప్పుడు వినలేదు, బైబుల్ను ఎగ్జాక్ట్గా టీచ్ చేసింది నేను ఎప్పుడు వినలేదు. ఏదో క్రైస్తవ ఆ బ్యానర్ కింద సర్వే అవుతున్నారు తప్ప నిజంగా వాళ్ళు బైబుల్ టీచ్ చేసింది, బైబుల్కు ఎగ్జాక్ట్గా వాళ్ళు టీచింగ్ ఉన్నది నేను ఎప్పుడు చూడలేదు. విజయప్రసాద్ రెడ్డి, విజయప్రసాద్ రెడ్డి ఏంటంటే సువార్త తెలియకుండా పాస్టర్గా చలామణి అవుతున్నటువంటి తను తాను భ్రమలో ఉంచుకున్నటువంటి ఒక వ్యక్తి. యేసుప్రభు ఎవరో తెలియకపోయినా సరే నాకు తెలుసు అనేటట్టుగా భ్రమలో బ్రతుకుతున్నాడు పాపం. కరుణాకర సుగ్గుణ, కరుణాకర సుగ్గుణ అంటే హైందవ సమాజానికి క్రైస్తవైన బూచిగా చూపించి అలా శవాల మీద పేలాలు ఎరుకునే తట్టుగా అలా మత విద్వేషాలను రేకెత్తించి అలా బ్రతుకుతున్నటువంటి ఒక పరాన్న జీవి. లలిత్ కుమార్, లలిత్ కుమార్ అదే కరుణాకర సుగ్గుణ వరుసలో నడిచేటువంటి ఆయన ఫాలోవర్ అనుకోవచ్చు. రాధా మనోహర్ దాస్, రాధా మనోహర్ దాస్ కూడా ఇదే, వీళ్ళందరూ మత విద్వేషాలు క్రైస్తవ్యాన్ని హైందవానికి బూచిగా చూపించి నోటుకొచ్చేట్టు మాట్లాడుతూ అలా హైందవ సమాజం నుంచి దగ్గర వస్తున్నటువంటి ఆ ఫండింగ్ మీద ఆధారపడి బ్రతుకుతున్నటువంటి పరాన్న జీవులు, పరాన్న జీవులు. యేసుక్రీస్తు, యేసుక్రీస్తు ఏకైక నిజమైన దేవుడు, సృష్టికర్త, రక్షకుడు, పాపుల విమోచకుడు. శ్రీరాముడు, హైందవ పురాణాల ప్రకారం వాళ్ళు దేవుడిగా భావించేటువంటి ఒక పాత్ర. వెంకటేశ్వర స్వామి, హైందవ పురాణాల ప్రకారం దేవుడిగా భావించేటువంటి ఒక పాత్ర. మణికంఠ స్వామి, ప్రభువైన యేసుక్రీస్తు వారి రాయభారి, ప్రభువైన యేసుక్రీస్తు వారి బిడ్డ. 2011కు ముందు మణికంఠ స్వామి, దేవుడెవరో తెలియకుండా తిరిగినటువంటి ఒక సాధారణమైన వ్యక్తి. 2011 తర్వాత జాన్ పాల్, నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి శిష్యుడు. కిరణ్ పాల్, కిరణ్ పాల అటు హైందవుడు కాదు ఇటు క్రైస్తవుడు కాదు అటు ఇటు కాకుండా ఉండేటువంటి వ్యక్తి. మరియమ్మ, మరియమ్మ ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి రావడానికి దేవుని చేతిలో ఒక పాత్రగా వాడబడినటువంటి వ్యక్తి. యెహోవా, సృష్టికర్త అయిన దేవుడు, సృష్టికర్త. పాస్టర్ విజయ్ కుమార్, పాస్టర్ విజయ్ కుమార్ ఆయన ఈ కల్వ బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్, ఇలాంటి వాళ్ళకు అమ్ముడుపోయినటువంటి ఒక వ్యక్తి, సత్యాన్ని తాకట్టు పెట్టినటువంటి వ్యక్తి, డబ్బుకి అమ్ముడుపోయిన వ్యక్తి. బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ మంచి డ్రామా ఆర్టిస్ట్. అమ్మతేజ జోకరు, ఫస్ట్ దొంగ అన్నారు, దొంగ అన్నారు అప్పుడు, రెండు ఒకటే కదా. జోకర్ జోకర్కు దొంగ అంటే జోక్ చేస్తున్నాడు క్రైస్తవ్యాన్ని, అలా డబ్బు సంపాదించుకుంటున్నాడు. ఆ డబ్బు సంపాదించుకునే కోణంలో దొంగ అంటాను. ఈ అంటే ఏ స్టప్పు లేకపోయినా సరే అలా సర్వైవ్ అవుతున్నాడు, ఏదో ఒక జోకర్ లాగా పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు జోకర్. జాన్ పాల్, నిజమైన ప్రభువైన యేసుక్రీస్తు వారి సేవకుడు, పాస్టర్. క్రాంతి, మంచి నిష్పక్షపాతంగా ప్రశ్నలు అడగగలిగినటువంటి, అన్ని విశ్వాసాలని సమాజానికి తెలిసేటట్టుగా ఒక వేదికను కల్పించినటువంటి మంచి జర్నలిస్టు. రైట్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అన్న థ్యాంక్ యూ, అన్న థ్యాంక్ యూ.